అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్యవైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. అందరం కలిసి ఒక్కసారి భగవన్ నామస్మరణ చేసి తర్వాత విషయంలోకి ప్రవేశిద్దాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటున్నాను. పరమ పావనమై ఋషుల భూమి, వేదభూమి, కర్మభూమి, క్షేత్రభూమి, యోగభూమి, పుణ్యభూమి అని గణనకెక్కినటువంటి పరమ పావనమైన భారతీయ సంస్కృతికి వారసులైన మీ అందరికీ కూడా ముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ, తమ మూలాల్ని మరిచిపోకుండా వాటిని గుర్తు చేసుకుంటూ ఈ ధర్మపు విలువల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న సహృదయులు మీరు. అలాంటి మీతో భారతదేశానికి సుదూర ప్రాంతమైనప్పటికీ భారతీయ ఆత్మకి చాలా దగ్గరగా ఉన్నటువంటి మీతో ఒక కొన్ని రోజుల పాటు గడిపేటువంటి అవకాశం భగవానుడు కల్పించాడు. అయితే ఇవాళ నేనేం మాట్లాడతాను అనేటువంటిది మీ అందరికీ ముందే వీరు తెలియజేయడం వల్ల ఇక్కడ వారు ప్రస్తావన చేయలేదు. వేదంలో ఉన్న విలువల గురించి చెప్తాను అన్నారు. కానీ రోజుకొక విషయం చెప్పమని అనుకోవడం జరిగినది. అవి మీకు తెలుసు. ఈరోజు విష్ణు సహస్రం, రేపు మరొకటి, ఇలాగ కొన్ని రోజులు అనుకున్నాం. ఎన్ని అనుకున్న అన్నిటికీ కలిపి ఒకటే పేరు చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మన వేద ధర్మం యొక్క విలువల్ని తెలియజేస్తారు అని. ఇక్కడే తెలుస్తున్నది ఏంటంటే, భారతదేశంలో దేని గురించి మనం మాట్లాడినా దానికి మూలం వేదముల యందు ఉన్నది. అది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. వేదోఖిల ధర్మ మూలం అన్నారు పెద్దవాళ్ళు. ఆ వేదము పరమ ప్రమాణమైన గ్రంథం మనందరికీ కూడా. అసలు ప్రపంచంలో మొట్టమొదట ఉత్పన్నమైన అంటే పుట్టినటువంటి సాహిత్యం ఏదయ్యా అంటే, చారిత్రకంగా చెప్పిన, హిస్టారికల్గా చెప్పినప్పటికీ కూడా వేదమే మొదటి మానవుని సాహిత్యం అని హిస్టారికల్గా తెలిసినటువంటిది. అంటే సంస్కారము, నాగరికత,
ఎక్కడైతే బాగా వర్ధిల్లుతాయో అక్కడ సాహిత్యం అనేది పుడుతుంది. మొట్టమొదటి సాహిత్యం ఋగ్వేదము అనగానే మానవ జాతిలో మొట్టమొదటగా నాగరికత సంస్కృతి ఉత్పన్నమైనది వేదము నుంచి. ఆ వేదము పుట్టిన భూమి భారతదేశం. అందుకు ప్రపంచానికి నాగరికతని సంస్కృతిని తొలుత తెలియజేసినటువంటి దివ్య దేశం భారతదేశం. చారిత్రకంగా చూసిన ఇదే. ఇక మన పురాణాల ప్రకారంగా చూస్తే అనంతమైన వేదరాశి ఉన్నది. వేదం చాలా లోతైనటువంటి భావాలతో ధర్మాన్ని చెప్పింది. ఆ చెప్పిన భావాల్ని అందరికీ అందజేయడానికి మళ్ళీ ఉత్పన్నమైనటువంటివి పురాణాలు, ఇతిహాసాలు. అందుకు మొత్తం మన హైందవ సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి సనాతన ధర్మానికి మూలం ఏమిటి అంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని మన గురువులను నమస్కారం చేస్తాం. శృతి స్మృతి పురాణం. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, మూడవది పురాణాలు. మొత్తం మూడు మన మొత్తం ధర్మానికంతటికీ మూలం. ఇందులో చెప్పబడుతున్నటువంటి ఈ పురాణాల కోవలోకి వచ్చేటువంటి మరో రెండు ఉన్నాయి, వాటిని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసం, ఇతిహాసం అనే మాటకు అర్థం ఏంటంటే ఇతి హా అసం అనే సంస్కృత శబ్దం, అంటే ఇలా జరిగింది కదా అని అర్థం. ఇలా జరిగింది కథ అంటే జరిగిన విషయములు చెప్పినటువంటిది ఇతిహాసం. ఈ ఇతిహాసం ఏం చేస్తుందంటే ఇది పురాణాల కోవలోకి వెళుతుంది, జరిగినటువంటి కొన్ని చరిత్రలను తీసుకుని అవి బాగా అర్థం కావడానికి అనేక రకాల ఉదాహరణలతో మళ్ళీ కథలు చెప్తూ మానవ జాతికి వేద ధర్మాన్ని అందించడానికి వచ్చినవి. కనుక వేదాల్లో చెప్పిన దాన్ని మనకు చేరువు చేయడానికి పుట్టినవి పురాణాలు, ఇతిహాసాలు. ఇతిహాసాల్లో ప్రధానంగా మనం పేర్కొంటున్నటువంటివి రామాయణం, భారతం. ఈ రెండు ఇతిహాసాలు. భారతీయ సంస్కృతికి ఇవి ఆలవాలం. కేవలం ఇది మత గ్రంథాలు కాదు, అవి రిలీజియన్ బుక్స్ కావు. అవి మానవ జాతికి సంబంధించినటువంటి గ్రంథములు, మానవునికి ధర్మాన్ని నీతిని బోధించినటువంటి గ్రంథాలు. నిజానికి చెప్పాలంటే అవి యూనివర్సల్ ఎపిక్స్, విశ్వానికి అంతటికీ పనికొచ్చేటువంటి సాహిత్యం. అయినప్పటికీ భారతీయులని ఎందుకు చెప్పుకుంటున్నామంటే విశ్వానికి అంతటికీ అందించింది భారతదేశం కనుక విశ్వానికి అంతటికీ పనికొచ్చే గొప్ప గ్రంథాలను ఇచ్చిన దేశం భారతదేశం అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక ఆయన అంటాడు, పాశ్చాత్యుడు అన్నమాట ఇది, ప్రపంచంలో చదవాల్సిన సాహిత్యాలు చాలా ఉన్నాయి, ఎప్పుడైనా సరే ఒక లైబ్రరీకి చదువుకుందామని వెళితే భయం పుట్టి ఏం చదవకుండా వచ్చేస్తాం కూడా, ఎందుకంటే ఇన్ని గ్రంథాల్లో ఏం చదువుతాం బాబు అని. అసలు ఏవి లేకపోయినా చదవలేం, అన్ని ఎక్కువైపోయినా చదవలేం. మనం రెండు ప్రమాదాలు మనకున్నాయి. ఆయన ఒక మాట చెప్తాడు, ఇంత సాహిత్యం ఉంది కదా ప్రపంచంలో, ఏదో ఒక్కటే చూజ్ చేసుకో, ఒక్కటే ఎంపిక చేసుకో అంటే నువ్వు ఏమిటి ఎంపిక చేసుకుంటావు అని నన్ను ప్రశ్నిస్తే నేను చెప్పే సమాధానం భారతాన్ని ఎంచుకుంటాను అని చెప్పాడు ఆయన. ఒక పాశ్చాత్యుడు చెప్పినటువంటి మాట ఇది, ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట. చదివి భారతాన్ని చదివి ఆయన మురిసిపోయాడు. ప్రపంచ సాహిత్యంలో గొప్ప గ్రంథాలు మనం చెప్పుకుంటే వార్ అండ్ పీస్ ఇలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే మహా ఉద్గ్రంథరాశి ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇంత పెద్ద గ్రంథం లేదనిపించేది భారతం. రాశిలోను వాసిలోను, అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండింటి పరంగా చూసినా భారతం ఎంతో విస్తారం. అసలు భారతం అనే పేరే చూడండి, భారతం అనే పేరుకి అనేక అర్థములు ఉన్నాయి. మహాభారతం అసలు పేరు దానికి, మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారత ముచ్యతే అన్నారు దానికి. దాని గొప్పతనం ఉంది, బరువు ఉంది అన్నాడు. బరువు అంటే వెయిట్ బాగా ఉందని కాదు అక్కడ అర్థం, బరువు అంటే ధర్మంలో విషయంలో దానికి వెయిట్ ఉంది అది దానికి ఆ పేరు. అందుకొచ్చింది మహాభారతం. ఇది భారతం విషయం. రేపటి దానికి చెప్పుకోవాల్సింది రేపు చెప్పుకుంటాం. మహాభారతం చాలా విస్తారమైన గ్రంథం. ఎంత విస్తారం అంటే మహాభారతం నిజానికి ఒక్క పుస్తకం కాదు, అనేక పుస్తకాల కలయికగా కూడా చెప్పవచ్చు. మహాభారతం చూస్తే మానవ మాత్రుడెవడు ఆ పుస్తకం రాయలేడు అని చెప్తాం. అందుకే రాసినవాడు మానవ మాత్రుడు కాదు, వ్యాసో నారాయణో హరిహి, సాక్షాత్ వేదవ్యాసుడు కనుక రాయగలిగాడు మహాభారతం. ఎలా రాస్తాడంటే ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు ముందు, ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్కిచిత్ అన్నాడు ఆయన. ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదన్నాడండి. ఎంత ఎలా చెప్పగలగాలండి ఆ విషయం. కనుక భారతం అన్నీ ఉన్నాయట అందులో, అలా సమకూర్చాడు. అంటే భారతం తయారీ ఎలా చేశాడంటే మొత్తం వేదములు పురాణాలు ఇతిహాసాలు అన్నిటిలో ఉన్న సారమంతా తీసుకొచ్చి భారతంలో పెట్టాడు. ఈ భారతంలోంచి వచ్చిన పుస్తకాలు కొన్ని ప్రత్యేకంగా మహాగ్రంథాల్లో ప్రసిద్ధి చెందాయి. అందులో ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందిన గ్రంథం భగవద్గీత, అది పుట్టింది భారతంలోనే. అంతేకాదు మనకి క్విజ్ టైపులో వస్తున్నటువంటి రకరకాల క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆ రూపంలో ధర్మాన్ని చాలా క్లుప్తంగా చెప్పే ఒక ప్రక్రియని, ఆ టెక్నిక్ మొట్టమొదట ప్రవేశపెట్టింది భారతం.
యక్ష ప్రశ్న, నహుష ప్రశ్న, ఇలాంటి చిన్న చిన్న స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తో ధర్మాన్ని చెప్పారు. యక్ష ప్రశ్న, నహుష ప్రశ్న. అలాగే ఇప్పుడు మనకి కామిక్స్ గా వస్తున్నటువంటి జంతువుల మీద, యానిమల్స్ మీద, దాని తర్వాత పక్షుల మీద, బర్డ్స్ మీద, వీటి మీద తయారు చేసినటువంటి కథలు, వాటి ద్వారా నీతిని చెప్పడం అనే ప్రక్రియ మొట్టమొదటిగా భారతంలో కనిపిస్తుంది. భీష్ముడు స్వయంగా అలాంటి కథలు చెప్తాడు. అంటే చిన్న చిన్న పద్ధతులు మొదలుకొని పెద్ద పెద్ద విధానాల వరకు అన్నీ చెప్పాడు. భారతంలో నీతి చెప్పాడు, ఫిలాసఫీ చెప్తాడు, పాటించవలసిన ధర్మాలు చెప్తాడు, జీవన విధానాలు చెప్తాడు. ఒకటి కాదు, భారతం ఒక సంపూర్ణమైనటువంటి గ్రంథం. ఇది ఆఖ్యానం, ఉపాఖ్యానం అని రెండుంటాయి. అంటే ప్రధాన కథ నడుస్తూ ఉంటుంది, మళ్ళీ చిన్న చిన్న కథలు కూడా చెప్తాడు ధర్మాన్ని చెప్పడానికి. ఇలాగ ఏర్పడింది ఒక మహాభారతం, ఒక మహాసముద్రం. అలాంటి మహాభారతంలో ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం. అందుకు ముందు మీకు మహాభారతం గొప్పతనాన్ని చెప్పి తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి చెప్పాలన్నా ఒక్క పూట ఒక్క రోజు సరిపోదు. నేను ఈటీవీలోనే సుమారు ఒక సంవత్సర కాలం చెప్పాను మహాభారతం రోజుకు పావు గంట, విష్ణు సహస్రం రోజుకు పావు గంట చెప్పున, అంతముందు విష్ణు సహస్రం. మరి ఇప్పుడు ఏం చెప్పాలంటే జస్ట్ ఎన్ ఇంట్రడక్షన్ అని మాత్రమే చెప్పచ్చు. అసలు విష్ణు సహస్రంలో ఉన్న విలువ ఏమిటి అనేది ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. విష్ణు సహస్రం ఎవరు చెప్పారు? ఇక్కడున్న చాలా మంది విష్ణు సహస్రం పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. విష్ణు సహస్రం చెప్పినది ఎవరు అంటే భీష్మ పితామహుడు. ఏ సందర్భంలో చెప్పాడు? భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నారు. ఆ అంపశయ్య కథ ఇవన్నీ మొదలు పెడితే మళ్ళీ భారతం దగ్గర ఆగుతాం మనం గనక. చాలా మందికి తెలుసు ఇక్కడ భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన చేతులు ఇచ్చామరణం ఉంది, ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోగలడు. ఆయన కొంతకాలం ప్రారంభ కర్మ అనుభవించడానికి గాను అంపశయ్య మీద శయనించి ఉన్నాడు. ఆయన నిద్రపోతూ, అంటే కళ్ళు మూసుకుని నిద్ర కాదు, అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజుని, మన భీముణ్ణి, వీళ్ళందరినీ కూడా లేపి మీరు ఆయన వద్దకు వెళ్ళి ధర్మాలు నేర్చుకోండి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు వాళ్ళందరూ కృష్ణుడు చెప్పినట్లుగా భీష్మ పితామహుని వద్దకు వచ్చారు. ఆయన భీష్ముడికి ఆజ్ఞాపించాడు, ధర్మరాజుకి ధర్మాలు చెప్పన్నాడు. ఆయన అడుగుతాడు, నువ్వు చెప్పు అన్నారు. అప్పుడు భీష్ముడు ఒక ప్రశ్న వేస్తాడు కృష్ణుడికి, నువ్వు అవతార పురుషుడివి, నువ్వే చెప్పగలవు కదా, నన్నెందుకు చెప్పమన్నావు అంటాడు ఆయన. అంటే కృష్ణుడు ఒక మాట చెప్తాడు, నువ్వు వీళ్ళ తరాలకు పూర్వం వాడివి, అంటే తాతగారు, తాతగారు తండ్రి వీళ్ళందరూ పిల్లలకి ఇవ్వాల్సినవి ఆస్తిపాస్తులే మాత్రమే కాదు, ధర్మము కూడా ఇవ్వాలి వారసత్వముగా. వాళ్ళ దాకా వచ్చిన ఏ ధర్మం ఉందో అది తమ తరాల వారికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అందుకే నేను చెప్పలేక కాదయ్యా, నువ్వు చెప్పాలి, నీ ద్వారా వీళ్ళకి వెళ్ళాలి ధర్మం అని చెప్పాడు. ఇది మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం. మనం మన పిల్లలకి సంపాదించిన డబ్బు ఇవ్వడమే కాదు, మన దాకా పెద్దలు తీసుకొచ్చిన సంస్కారములు కూడా మన పిల్లలకి ఇవ్వాలి, ఇది తెలుసుకోవాలి. అంతేకాదు కృష్ణ పరమాత్మ శక్తి ఇచ్చాట. ఒకవైపు అంపశయ్యలో బాణాలు గుచ్చుకుంటూ ఉంటే నేను ఎలా మాట్లాడగలనయ్యా అన్నాడు ఆయన. పైగా జీవితం చివరి దశకు వచ్చింది, ఇప్పుడు నేను పరధ్యానంలో, పరమాత్మ ధ్యానంలో ఉండాలి తప్ప కూర్చుని ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానాన్ని ఎక్కడ చెప్తానన్నాడు. నీకు బాధ్యత ఉంది గనక నేను శక్తినిస్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఇచ్చిన శక్తితో భీష్ముడు ధర్మరాజు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు మహాభారతంలో రెండు పర్వాలు ఉంటాయండి, శాంతి పర్వం, అనుశాసనక పర్వం అని రెండు పర్వాలు. ఈ పర్వాలలో అద్భుతమైన విజ్ఞానం ఉంది. ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్, ధర్మము, మోరల్ వాల్యూస్ అన్నీ చెప్తాడు అక్కడ. ఎంత సమగ్రంగా చెప్తాడంటే ఇప్పటికీ మనకు ప్రపంచంలో పాశ్చాత్యులు కూడా మేనేజ్మెంట్ టెక్నిక్స్ మొదలైనవి చెప్పేటప్పుడు ఇందులోవే ఉదాహరిస్తూ ఉంటారు. అంత గొప్పగా చెప్తాడు భీష్మ పితామహుడు. మానవ జీవితం ఏ విధంగా అభివృద్ధి చెందాలో సమగ్రంగా చెప్తాడు. అవన్నీ అయిన తర్వాత అప్పుడు అడుగుతాడు ధర్మరాజు, కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం, స్తువంతహాకం కమర్చంతః ప్రాప్నుయుర్ మానవా శుభం, కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమతః కిం జపన్ ముచ్చతే జంతుః జన్మ సంసార బంధనాత్. ఇది ఆయన వేసిన ప్రశ్న ధర్మరాజు. భీష్మ పితామహుని అడుగుతున్నాడు, కమిస్మిన్ దేవత దైవితంలోకే, ఈ విశ్వంలో ఒకే దైవం ఎవరు, ఎవరిని ఆశ్రయించాలి, ఏ దేవతని ఉపాసన చేయాలి, ఏ దేవతని స్తుతించాలి, ఏ దేవతని ధ్యానం చేయాలి, పైగా నీకు ఇష్టమైన ధర్మం ఏమిటి, ఇన్ని ప్రశ్నలు వేశాడండి. కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత, నువ్విప్పుడు నాకు వేల వేల ధర్మాలు చెప్పావు కదా, నీకు ఇష్టమైన ధర్మం ఏమిటి అని అడిగాడు. అంటే ఎన్నో మనం చేస్తూ ఉంటాం కానీ ఇష్టంగా కొన్ని చేస్తాం, చెయ్యాలి కనుక కొన్ని చేస్తాం, ఇష్టమని కొన్ని చేస్తాం. అలా నీకు ఏది ఇష్టం, నీకేది ప్రియం అని అడిగాడు.
అడిగితే భీష్ముడు మొదలు పెడుతున్నాడండి. అదేమిటంటే ఆ ఏకదైవం ఎవరు అంటే జగత్ప్రభుం దేవదేవం. జగత్ప్రభుం దేవం, సర్వ జగత్తుకి ప్రభు అయినటువంటి వాడు, దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు, ఆయన ఏకదైవం, ఏకో విష్ణు మహద్భూతం అని మొదలుపెట్టి జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువం నామ సహస్రేణా పురుష సతతోత్తిత తమేవ చాచ్యయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వ దుఃఖాదిగో భవేత్. ఇది ఆయన చెప్పినటువంటి ప్రధానమైన విషయం. అంటే సర్వ జగత్తుకి ఎవడు ప్రభువో, ఎవడు దేవదేవుడో, అనంతుడో, పురుషోత్తముడో, అటువంటి నారాయణుని స్తోత్రము చెయ్యడమే నా దృష్టిలో గొప్ప ధర్మము అన్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే విష్ణు ఒక్కడే గొప్ప దేవుడు, మిగిలిన ఎవ్వరూ కాదు అని చెప్పాడు భీష్ముడు. అలా అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. అదే చెప్పినట్లయితే విష్ణు శాస్త్రం నిజానికి ఇంత గొప్పది అయ్యేది కాదు. విష్ణు శాస్త్రం ఇక్కడ ఒక్క మాటను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి మాట సంస్కృత శబ్దాల్లో ఉన్న విశేషం ఏంటంటే, ఇది మీరు చదివేటప్పుడు ఎక్కడా కూడా విష్ణువు యొక్క రూపం చెప్పలేదు. ఈ పేర్లకి అర్థం తెలుసుకోండి. నామానికి అర్థం, మీనింగ్ టు ద నేమ్. నామానికి అర్థం తెలిస్తే ఫిలాసఫీ, అర్థం తెలుసుకోకపోతే రిలీజియన్. అర్థం తెలిస్తే విష్ణు అంటే ఏమిటో తెలుస్తుంది. కనుక విష్ణు శాస్త్రంలో చెప్పబడ్డ విష్ణు ఎవడు ఇక్కడెక్కడ రూపాన్ని వర్ణించలేదు, తత్వాన్ని చెప్తున్నాడు. ఒకే దైవాన్ని ఉపాసించాలి అంటే సర్వము ఒకటే అని ఉపాసించాలి అని అర్థం. అంతేగాని బ్రహ్మ విష్ణువ రుద్రుడ అని చెప్పడం కాదు. అందరూ ఒకడైన ఒక పరమాత్మతత్వం అన్నది. ఆ పరమాత్మనే కొందరు బ్రహ్మ అని, కొందరు విష్ణువని, కొందరు రుద్రుడని, కొందరు శక్తి అని ఆరాధన చేస్తున్నారు. కానీ ఉన్నది ఒకటే ఈశ్వరతత్వం. అది తెలిసి ఆరాధన చేయాలి. ఎవడు అలా ఆరాధన చేస్తాడో వాడు మాత్రమే ముక్తి పొందుతాడని భీష్ముడి యొక్క హృదయం. ఏకం అంటే అదే అర్థం. ఏకం అంటే ఏదో ఒకటి కాదు, అన్నీ ఒకటి తెలుసుకోండి. ఏదో ఒకటి అంటే ఓన్లీ వన్ అని కాదు, ఓన్లీ వన్ కాదు, ఆల్ ఆర్ వన్, అది ఏకం అంటే. దాని యూనివర్సల్ అనేటువంటి మాటలో కూడా అది ఉన్నది. సర్వత్రా వ్యాపించింది ఒకే పరతత్వం, అది తెలిసి ఆరాధన చేయాలి. అందుకు విష్ణు శాస్త్రం చేయాలి. ఎలా చేయాలి? సతతోత్థిత. ఎలా చెయ్యాలో చెప్తున్నాడు అండి. సతత ఉత్థిత. ఉత్థిత అంటే మేల్కొని అని అర్థం. మేల్కొని అంటే నిద్రలేచిన వెంటనే విష్ణు శాస్త్రం చదవాలి అని కాదు. ఇక్కడ నిద్రపోతూ కూడా కొందరు చదువుతుంటారు. నిద్రపోతూ ఉపన్యాసాలు విన్న వాళ్ళు కూడా మాకు తెలుసు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద విషయం దృష్టి లేదనమాట, ఎక్కడో దృష్టి ఉంది. కనుక నిద్ర మేల్కొని చదవాలి అంటే ప్రతి పదంపై ఏకాగ్రత పెట్టి చదవాలి. అది చదివే తీరది. సతతోత్థిత. అంతేకాదు భక్త్యా అని మరొక మాట చెప్తాడు. భక్త్యా అంటే ప్రేమతో, ప్రీతితో. ప్రార్థన ఎప్పుడూ కూడా ఏదో వస్తుందో అనే కాదు, ప్రేమపూర్వకమైన విశ్వాసంతో ఆరాధన చేయాలి. అందుకే భక్త్యా అని ఒక కండిషన్ పెడతాడు. సతతోత్థిత అని చెప్తాడు. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ విష్ణు సహస్రనామాలతో ఏవేవి చెయ్యో చెప్పాడు ఇక్కడ. ధ్యాయన్ అంటే ధ్యానం చేయాలి అన్నాడు. ధ్యానము అంటే అది బుద్ధి చేసే పని, బుద్ధిని ఏకాగ్రంగా నిలిపి చదవాలి. ఇదొకటి. ధ్యానం చేయవచ్చు విష్ణు సహస్రనామాలతో. మీరు స్తువన్ స్తోత్రం చేయవచ్చు, నమస్యంశ్చ నమస్కారం చేసుకోవచ్చు. అంటే నమస్కారానికి దీన్నే వాడాలి, స్తోత్రానికి దీనికే వాడాలి ధ్యానం. యజమానస్తమేవచ అన్నాడు. యజమానం అన్నాడు. యజమాని అంటే విష్ణు సహస్రనామాలు తీసుకుని యజ్ఞము కూడా చేయవచ్చు. అంటే ఒక్కొక్క నామంతో యజ్ఞం చేయడం. ఉదాహరణకు విష్ణు అనే నామం ఉందనుకోండి, ఆజ్యం తీసుకుని ఆహుతి వేయచ్చు. విష్ణవే స్వాహ, రామాయ స్వాహ, విశ్వస్మై స్వాహ అని చేయని యజమానం. కనుక ఒక్క విష్ణు సహస్రనామాలతో ఎన్ని చేయొచ్చు చూడండి. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ. ఆ నారాయణుడు అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. అనాది నిధనం అంటే ఆది అంతము లేనివాడు. సృష్టికి ఒక మొదలుంది, ఒక చివరు ఉంది. కానీ సృష్టికి కారకుడైన పరమాత్మకు మాత్రం మొదలు లేదు, చివరు లేదు. కనుక పరమాత్మ అంటే ఏమిటో నిర్వచనం చెప్తున్నాడు ఇది. భగవంతుడు అంటే ఏమిటో అద్భుతమైన నిర్వచనం ఇక్కడ చెప్పబడుతున్నది. సృష్టికి మూలమైన వాడు, సృష్టిని నడిపేవాడు, లయింపజేసేవాడు భగవంతుడు అంటే ఇంతేనండి. అందుకే పోతన గారు గజేంద్ర మోక్షంలో భగవంతుడు అంటే ఏమిటో అద్భుతంగా చెప్పారు. ఎవ్వని చేయి జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వాణిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. భగవంతుడి గురించి ఇంత స్పష్టమైన నిర్వచనం ఇంకెక్కడ మనకు కనబడదు.
ఇది భగవంతుడు అంటే. ఇందులో మీకు ఏ దేవుడు రూపం ఇవేమీ లేదు. భగవంతుడు అంటే ఇంతే. సృష్టికి ఎవడు కారణము, స్థితికి ఎవడు కారణము, లయకు ఎవడు కారణము, సృష్టి స్థితులు నశించిపోయిన ఎవడు శాశ్వతంగా ఉంటున్నాడు, పరమేశ్వరుడెవ్వడు అంటే అన్నిటికీ మూలమైన వాడు, అన్నిటికీ పాలకుడు శాసకుడు ఎవడు అతని పరమేశ్వరుడు అంటున్నాం. ఇది నిర్వచనం. అలాంటి తత్వము తెలిసి భగవంతుడిని ఆరాధించాలి. ఏ భగవంతుడిని ఆరాధించినా సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మనే స్పృహతో ఆకాంక్షతో ఆరాధన చేయాలి. భగవంతుడి గురించి అంత స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. అదే ఇక్కడ కూడా చెప్పబడుతున్నది. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. ఇక విష్ణు సహస్రంకున్న మహిమ అంతా ఇంత కాదు. విష్ణు సహస్రం ఒకవైపు మహిమాన్వితమైన స్తోత్రం. దీన్ని మీరు భక్తిగా చదివితే తప్పకుండా దాని సత్ఫలితాలు పొందుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంత మంత్రశక్తి దీనిలో ఉంది. మంత్రము అంటే ఏ శబ్దానికి శక్తి ఉంటుందో ఆ శబ్దానికి మంత్రం అంటారు, గుర్తుపెట్టుకోండి. మాట వేరు, మంత్రం వేరు. మాట మంత్రం ఎప్పుడవుతుందంటే దానికి శక్తి ఉన్న శబ్దానికి శక్తి ఉండాలి. అది ప్రొనౌన్స్ ఉచ్చరిస్తే చాలు దానికి శక్తి ఉంటుంది. అలాంటి శక్తివంతమైన మంత్రాలు ఇవి కూడా. అందుకు సంస్కృతం వచ్చినా రాకపోయినా ఈ శబ్దాలకు శక్తి ఉంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అని మీరు చదువుతుంటే వచ్చినటువంటి వైబ్రేషన్స్కి ఉత్పన్నమైనటువంటి శక్తి ఉంది. అది దివ్య శక్తి. అది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. ఇది ముందు భౌతిక ప్రయోజనం. కానీ ఇంకా విష్ణు సహస్రం అనేది లోపల జ్ఞానం ఒకటి ఉంది. ఈ నామాలకు మీరు అర్థం తెలుసుకుంటే సంపూర్ణంగా భగవంతుడు అంటే ఏమిటో తెలుస్తుంది. పైగా భగవంతుడు ఎక్కడో ప్రపంచానికి అతీతంగా ఉన్నాడని చెప్పదు మన సంస్కృతి. సర్వవ్యాపకమై ఉన్నాడు భగవానుడు. ఆ స్పృహ కలిగిస్తుంది. ఇది ఎలాగో అంటే మీకు సముద్రంలో అనేక కెరటాలు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో కెరటాలు. కానీ అన్ని కెరటాల్లోనూ ఒకే సముద్రం ఉందా లేదా? ఒకే సముద్రం అన్ని కెరటాల్లో ఉంది. అన్ని కెరటాలు సముద్రంలోనే ఉన్నాయి. ప్రతి కెరటం కూడా పుడుతుంది, పెరుగుతుంది, తిరిగిపోతుంది. ప్రతి కెరటానికి ఉనికి ఉంది, పెరగడం ఉంది, నశించడం ఉంది. కానీ సముద్రం మాత్రం అలా కాదు కదా, ఎప్పుడు ఉంటుంది. అది భగవంతుడు సముద్రం లాంటి వాడు. ప్రపంచంలో పుట్టి పెరిగేవన్నీ కెరటాలు లాంటివి, గుర్తుపెట్టుకోండి. ప్రతి కెరటంలో ఏముంది? సముద్రం యొక్క శక్తే ఉంది. అలాగే ప్రతి వారిలోనూ పరమాత్మే ఉన్నాడు. కనుక విష్ణు అనే మాటకు అర్థం ఏమిటి? విష్ణు అంటే వ్యాపించిన వాడు, పెర్వేట్స్ అన్నమాట. మొత్తం విశ్వంలో ప్రతి అణువులో వ్యాపించినటువంటి మహా చైతన్యానికి విష్ణు అని పేరు. కనుక విష్ణు సహస్రం అంటే సర్వత్రా వ్యాపించిన పరమాత్మని దర్శించడం. అంతటా ఉన్నవాడిని మీరు పట్టుకున్నారనుకోండి గట్టిగా, అంతటా మీకు శుభమే సుఖమే లభిస్తుంది. అంతే కదా, భగవంతుడు ఎక్కడో ఉన్నాడని కాకుండా అంతటా ఆయనే ఉన్నాడు అని తెలిస్తే అన్ని చోట్ల నుంచి ఆయన రక్షణ పొందవచ్చు. అందుకే ప్రహ్లాదుడిని నిప్పులో తోసిన ఆయన క్షేమంగా ఉన్నాడు, నీటిలో తోసిన క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే నిప్పులో నీటిలో కూడా విష్ణు ఉన్నాడనే జ్ఞానం ఆయనకుంది. ఆ జ్ఞానం కలిగిస్తుంది విష్ణు సహస్రం. అంతేకాదు, విష్ణు సహస్రం అన్నప్పుడు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మన సంస్కృతిలో సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు అందరికీ తెలుసు. 1000 నామాలు లలిత సహస్రం అంటాం, అలాగే విష్ణు సహస్రం, శివ సహస్రం, అన్ని సహస్రం ఎందుకు చెప్తారు? లేదా అష్టోత్తర శతం. అష్టోత్తర శతం అంటే 108 నామాలు. ఎందుకు 108 చెప్పారు? ఇక్కడ 1000 ఎందుకు చెప్పారు? ఇంకో సంఖ్య చెప్పచ్చు కదా, లేదా 90 అనొచ్చు కదా, లేదా 900 అనొచ్చు కదా. ఎందుకు సహస్రం అన్నారు? ప్రతి దానికి ఒక విజ్ఞానం ఉంది మనకి. భీష్ముడే చెప్తాడు మరొక చోటు భారతంలో, విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అన్నాడు. ఇక్కడ విశ్వం శతం సహస్రం సర్వం, ఈ 4 శబ్దాలు అనంతమైన తత్వాన్ని చెప్తాయి అన్నాడు. ఇది అనంతానికి సంకేతం. కనుక సహస్రం అంటే అనంతం అని అర్థం తీసుకోవాలి. మన లోకంలో కూడా మాట్లాడేటప్పుడు తెలుగులో నువ్వు 1000 చెప్పు 100 చెప్పు అంటావు. 1000 చెప్పు 100 చెప్పు అంటే అర్థం నేను 100 మాలు చెప్పానండి అంటాం. 100 మాలు చెప్పానంటే లెక్క పెట్టి 100 చెప్పాడు 1000 చెప్పాను అర్థమా? ఇక్కడ అనంతం అని అర్థం అనమాట, లెక్కలేనన్ని మార్లు అని. అనంతం పరమాత్మ తత్వం ఎంత ఉంది అంటే అనంతం. విశ్వమంతా వ్యాపించాడు ఆయన. విశ్వం ఎంతుంది? మన లెక్కకు అందుతుందా అది? అది అనంతం. అందుకే హరి అనంత, హరి కథ అనంత అంటారు. అనంతమైన భగవంతుడు. కానీ అనంతమైన భగవంతుడి గురించి అనంతం చెప్తామంటే, అనంతం స్తోత్రం చేస్తామంటే మనకు కుదురుతుందా? ఎందుకంటే మనకు అంతం ఉంది కదా. ఆయనకు అంతం లేకపోవచ్చు కానీ మనకంతం ఉంది. ఇప్పుడు నేను 1.5 గంటలు చెప్తే మీరు వింటారు, ఇంకా నేను చెప్తానంటే మీరు వింటారు, నేను కూర్చుంటానా? ఎందుకంటే ప్రతిదానికి మనకంతం ఉంది, ఆయనకు లేకపోవచ్చు. కనుక అనంతమైన వాడిని అనంతంగా స్తోత్రించాలి అంటే దానికి పద్ధతి ఏమిటి? 1000 నామాలు 100 నామాలు ఇవి అనంతానికి సంకేతం. కనుక అనంతనామాలు చెప్పిన ఫలితం వస్తుందట, అనంతుడి తత్వాన్ని చెప్పినట్టు. అందుకు 1000 నామాలు వచ్చాయి. అయితే అలా కాకుండా 1008
నూట ఎనిమిది ఎందుకు చేశారు కూడా చెప్పాలి కదా. వెయ్యి అనంతానికి సంకేతం, తర్వాత ఎనిమిది పక్కన పెట్టారు. వెయ్యి ఎనిమిది కలపండి, వెయ్యి ఎనిమిది కలిపితే ఎంత అవుతుంది? తొమ్మిది అవుతుంది, అంటే నైన్ నెంబర్ వస్తుంది. అలాగే నూట ఎనిమిది కలిపితే తొమ్మిది అవుతుంది. తొమ్మిది దేనికి సంకేతం అంటే పరిపూర్ణ సంఖ్య అని మన వాళ్ళు చెప్పారు. తొమ్మిది అనేది పరిపూర్ణ సంఖ్య, ఎందుకంటే మీరు ఎన్ని లెక్కలు చెప్పినా తొమ్మిదిలోనే ఉంటాయి అన్ని కూడా. తొమ్మిది తర్వాత మళ్ళీ వచ్చే విందులోవే, అందుకే తొమ్మిదే పరిపూర్ణ సంఖ్యగా చెప్పబడుతున్నది. అందుకే మన నవగ్రహాలు అన్నాం. జీవుడు పూర్ణ రూపం ధరించడానికి నవ మాసాలు కూడా పడుతుంది, అందుకు నవ నవ నవ. అంతేకాదు మన నక్షత్ర సంఖ్య చూసుకుంటే, భూమి మీద ప్రభావం చూపించే నక్షత్ర సంఖ్య గురించి కూడా మన జ్యోతిష్ శాస్త్రం చెప్తున్న విషయం ఏంటంటే, ఇరవై ఏడు నక్షత్రాలు మనం ప్రధానంగా చెప్తున్నాం. ఇరవై ఏడు కలపండి, రెండు ఏడు కలిపితే తొమ్మిది. ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక్కొక్క దానికి నాలుగు పాదాలున్నాయి, ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలున్నాయి. ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది. ఎవడు పుట్టినా, ఏ మనిషి భూమి మీద పుట్టినా ఈ నూట ఎనిమిదిలో ఎక్కడో ఉంటాడండి. అందుకే మొత్తం నూట ఎనిమిది పెట్టడం, ఆ నక్షత్రాల్లో పుట్టిన జీవజాలం దీని మీద ప్రభావం ఉంది. అందుకు మన వాళ్ళు ఏది పెట్టినా ఒక అర్థం ఉంటుందనడానికి ఇది విశేషం. నూట ఎనిమిది, వెయ్యి ఎనిమిది అంటే ఇది సంకేతం. అందుకే సహస్రనామాలు చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ నుంచి ఈ సహస్రనామాలు ప్రారంభంలో మనం చూసినట్లయితే ధ్యాన శ్లోకాలు చాలా బాగా చెప్తారు. ధ్యాన శ్లోకానికి ఒక శక్తి ఉంది. ఎప్పుడైనా సరే మంత్రంలో రెండు శక్తులుంటాయి. ఒక శక్తి ఏమిటంటే అర్థశక్తి. అర్థశక్తి అంటే పవర్ ఆఫ్ ది మీనింగ్, దానిలో ఉన్న అర్థానికి ఉన్న శక్తి. రెండవది శబ్దశక్తి, పవర్ ఆఫ్ ది సౌండ్. శబ్దశక్తి, అర్థశక్తి రెండు ఉంటాయి ప్రతి మంత్రంలో. ఈ రెండింటికి శక్తి ఉంటుంది. ఈ రెండు ఎంత శక్తి అంటే నిజానికి మనం వర్ణించలేం. మీకు డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు, ఇది వేసుకుంటే జబ్బు తగ్గుతుంది అంటారు. మీరు నిజంగా తగ్గుతుందా లేదా రీసెర్చ్ చేసి తర్వాత మందు వాడే లోపల జబ్బు ముదిరి ప్రాణం కూడా పోతుంది, అవునా లేదా? అది మందు కనిపెట్టిన వాడు ఎంతో తపస్సు చేశాడు, ఆయన జ్ఞానం ఆయనకు ఉంది, వచ్చింది, మీరు వేసుకుంటున్నారు. అందులో ఏ శక్తి ఉందో ఇచ్చిన వాడికే తెలుసు. పుచ్చుకున్నాక అది పనిచేయడం మానదు. అదేవిధంగా ఈ మంత్రాల్లో నేను చెప్పే శక్తి కంటే ఎక్కువ శక్తి ఉంటుంది. అంత శక్తి ఉంటుంది ప్రతి దానిలో. అందుకే మంత్రానికి శక్తి అంతా ఇంత కాదు. అందుకే ఈ నామాలన్నీ కూడా మంత్రములు. వీటి ఆరిజిన్ ఏది? ఇప్పుడు చెప్పినటువంటి వెయ్యి నామాలకు ఒక ఆరిజిన్ ఉంది. ఏది అది చెప్తున్నాడు. భీష్ముడేమిటి తయారు చేసి ఇవ్వలేదండి. ఆయన ఏం చెప్పాడంటే, ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. నేను ఇప్పుడు చెప్తున్నవి ఋషిభి పరిగీతాని. ఋషిభి అంటే ఋషుల చేత పరిగీతాని, చక్కగా గానము చెయ్యబడ్డ నామములు అన్నారు. ఇక్కడ ఋషులు గానం చేశారట ఈ నామములు. గానం అంటే ట్యూన్ చేసి పాడడం అని కాదు. ఇక్కడ గానం అంటే ఇక్కడ భగవంతుని అనుభూతితో పలికిన మాట అని అర్థం. నిజానికి గానము సంకీర్తన అంటే అర్థం భగవంతుడిని తలంచుకోగానే ఒక తాదాత్మ్య భావన కలగాలి, అందులో ఇమ్మెర్స్ అంటారే, అలాంటి తాదాత్మ్య అనుభవం కలుగుతుంది. భగవంతుడు అనుభవం పొంది పలికితే దాని గీతం అని పేరండి. అందుకు ఋషిభి పరిగీత అని అలా ఋషులు గానం చేశారట. ఋషులు అంటే ఎవరు? ఋషులు అన్న దానికి కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మన వైదిక సంస్కృతి అంతా ఋషులు ఇచ్చిన భిక్ష అంటారు. ఋషి అంటే అర్థం ఏమిటి? ఋషి అనే మాటకు అర్థం తెలుసుకోండి. ఋషి అంటే ఋషి దర్శనాత్ అని శాస్త్రం చెప్పారు. ఋషి అంటే దర్శించే శక్తి ఉన్నవాడు. దర్శనం అంటే మన ఇంద్రియాలతో చూడలేని దానిని చూడగలిగేవాడు ఋషి. అంటే నీ సెన్సెస్తో నువ్వు చూడలేని దాన్ని చూస్తాడు, అబౌవ్ ది సెన్సెస్ అనమాట. అది ఎలా చూస్తుంది దానికి ఆ దృష్టి అంటే, ప్రతిదానికి ఒక ప్రజ్ఞ ఉండాలండి. మన సెన్సెస్కు ప్రజ్ఞ ఉంటుంది. రుచి చూడ్డానికి నాలిక, దృశ్యం చూడ్డానికి నేత్రము ఉంది. వీటిని ఇంద్రియ ప్రజ్ఞ అని అంటారు. వీటన్నిటికీ ఇంద్రియ ప్రజ్ఞ. దీనికి అంటుకుని మనస్సు అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు ఇంద్రియాల అనుభవం బట్టి ఆలోచన చేస్తుంది. ఇది మన ప్రజ్ఞ అంటారు, బుద్ధికున్న ప్రజ్ఞ. ఈ బుద్ధికున్న ప్రజ్ఞ ఎంత గొప్పదంటే, దీన్ని తపస్సు కింద మార్చి మనం దీన్ని యోగంలో తీసుకువెళ్ళి తపోదృష్టితో చూసినట్లయితే ఇంద్రియాలకు అతీతమైన సత్యాలని చూడగలం. భౌతిక విజ్ఞానం అంతా కూడా ఇంద్రియాలకు కనబడేదాన్ని చూస్తుంది. తపోదృష్టి ఇంద్రియాలకు అతీతమైన సత్యాన్ని చూస్తుంది. ఆ ఇంద్రియాలకు అతీతమైన సత్యాన్ని చూసిన వాళ్ళని ఋషులు అని అంటారు. కనుక ఆ ప్రజ్ఞకు పేరుంది సంస్కృతంలో, వేద విజ్ఞానంలో. దాని ఋతంభర ప్రజ్ఞ అని అంటారు. ఋతంభర ప్రజ్ఞ. ఋతం అంటే శాశ్వత సత్యం, ఇంద్రియాలకు అతీతమైన సత్యం. దాన్ని చూడగలిగేవాడు ఋషి. ఆ ప్రజ్ఞ వాడికి ఉంటుంది, తపస్సు చేత అతనికి వస్తుంది. ఆ తపస్సు చేత దర్శించి ఋషులు మనకు అందించినవి. ఇవి ఎక్కడున్నాయంటే, ఋషులు అనే మాట
ఆ దర్శించిన తపస్సులకి వర్తిస్తుంది, మంత్రాలకు కూడా ఋషులు అని పేరు. వేద మంత్రాలకి ఋషులు అని పేరుంది. కనుక ఋషిభి పరిగీత అని అంటే వేద మంత్రములలో చెప్పబడ్డ విష్ణువు నామములు ఇందులో ఉన్నాయి. వేద మంత్రాలు లెక్కలేని ఉన్నాయి. అందులో కొన్ని కొన్ని నామాలు ఇందులో తీసుకొచ్చి చెప్పారన్నమాట. ఎలాగంటే ఒక తోటలో రకరకాల పువ్వులు ఏరి ఒక మాల కూర్చినట్లుగా రకరకాల విష్ణునామాలన్నీ ఒక చోట కూర్చిపెట్టాడు. ఎవరు కూర్చారు? అది కూడా ఋషులు గానం చేశారు. సరే, వేదాల్లో లెక్కలేని విష్ణునామాలు ఉన్నాయి. ఇందులో 1008 సెలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టారట. ఎవరు పెట్టారు అంటే వ్యాసదేవుడు పనిచేశాడు. అందుకే నేను చెప్తాడు, వేద వ్యాసో మహాముని. భీష్ముడు మొత్తం చెప్పాడు, విష్ణు శాసనం ఎలా వచ్చిందో చెప్పాడు. ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే, దాన్ని చెప్తున్నాను. వేద మంత్రములు ఎందు చెప్పబడ్డ దివ్యనామములు సమకూర్చిన వాడు ఎవరు అంటే వ్యాసుడు. అంతేగాని మీరు నేను చేయలేము ఆ పని. అది మహర్షి మళ్ళీ చేయగలడు. ఎందుకంటే రకరకాల ఔషధులు ఉంటాయి, వాటన్నిటిని ఔషధంగా మలచగలిగేవాడు ఎవరండి? ఆ ఔషధ జ్ఞానం ఉన్నవాడే చేయగలడు. అలాగే మంత్రాలన్నీ తీసుకుని మహామంత్రంగా చేయగలిగేది మళ్ళీ ఋషి చేయగలడు. అందుకే వేదవ్యాసుడు ఆ పనిచేశాట. వేదవ్యాసుడు ఇచ్చినటువంటిది ఇది నిరంతరం మననం చేస్తూ ఉంటే విశ్వమంతా విష్ణుమయమనే స్పృహ ఉంటుంది. ఆ స్పృహతో దీన్ని మనం చేయాలి. అందుకు వేదవ్యాసులు అనుగ్రహించి ఇచ్చారు అని చెప్తూ వేదవ్యాసో మహాముని ఇంత చక్కగా దీని ఆరిజిన్ చెప్పారు, ఎలా వచ్చింది అని చెప్పారు. ఇక్కడ నుంచి మనం చూస్తే విష్ణునామాలు ఎలా ప్రారంభమయ్యే ఈ నామములు ఈ పద్ధతులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టడంలో ఒక చక్కటి ఔచిత్యం ఉందండి. ఒకదానికొకటి అనుబంధంలో ఉన్నటువంటి శక్తి. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత భృద్భావో భూతాత్మా భూత భావన. నిజానికి ప్రతి శ్లోకానికి అర్థం చెప్తే ఇందులో ఎందరో విజ్ఞులు తెలివైన వారు ఉన్నారు, ఆనందిస్తారు. కానీ సమయం మాత్రం మనకు అంత లేదు, గనక ముఖ్యమైనవి చెప్తాం. చివరిలో మళ్ళీ ఈయనే చెప్తాడు, కృష్ణుడు చెప్పిన మాట చెప్తాడు. సోహమేకేన శ్లోకేన స్తుతయేవ న సంశయ అని. ఇందులో ఒక్క శ్లోకంతో నన్ను స్తోత్రించినా సంతోషిస్తానన్నాడండి విష్ణువు. అంటే తెలిసి, బాగా తెలిసి. అందుకే త్యాగరాజ స్వామి వారు అంటారు కదా, తెలిసి రామచింతనతో నమముసేయవే ఓ మనస. తెలిసి ఆ పదానుకున్న అర్థము శక్తి తెలిసి అనుభూతితో అనాలి. అలా అంటే వచ్చేటువంటి శక్తి చెప్తాడు. మొత్తానికి మీకు మొదటి శ్లోకానికి మాత్రం చెప్తాను నేను. మొదట చివర చెప్తే అంతా చెప్పినట్లేట. ఎందుకంటే ఒక ట్రైన్లో ఇంజను గార్డు పెట్టే చూస్తే మొత్తం ట్రైన్ అంతా చూసినట్టే అన్నట్టు. నేను మీకు రెండు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తా. విశ్వం ఎంత అద్భుతంగా చెప్పి బిగించేశాడు చూడండి. విశ్వం, విశ్వం అంటే మాట అర్థం ఏమిటి? విశ్వం అంటే మన యూనివర్స్ అని అంటాం. కానీ విశ్వం అంటే అంతా, సమస్తము అని అర్థం. ఇది భగవంతుడి మొదటి పేరు. అంతటా ఆయనే అని అర్థం. అంటే భగవంతుడు ఎక్కడో ప్రపంచానికి అతీతంగా ఉన్నాడని కాదు, కనిపించేదంతా భగవంతుడే అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక విశ్వం అనే మాట అంతా తానైన వాడు, అంతా తానే అయినవాడు. ఇక్కడ విశ్వం అనే మాటకు ఒక మంచి సంస్కృత పదంలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే సంస్కృతం దైవ భాష కదండి, అందుకు దానికో శక్తి ఉంటుంది. విశ్వం అనే మాటకి ఏంటంటే విశతి యత్ర తద్విశ్వం అని ఒక అర్థం చెప్పారు. అంటే భగవంతుడు దేనిలో ప్రవేశించి ఉన్నాడో దానికి విశ్వం అని పేరు. ఇది ప్రవేశించి ఉన్నాడు. మనం ప్రవేశం అనే మాట వినుంటారు, ప్రవేశం. అందులో వేష అనే శబ్దం, ఇక్కడ విష అనే శబ్దం ఒకటే. ప్రవేశించి ఉన్నాడు భగవంతుడు, ఇందులో ప్రవేశించి ఉన్నాడు. కనుక విశ్వం అనే పేరే చెప్తుంది, ఇందులో ఆయన ఉన్నాడు అని. ఆయన దేనిలో ఉన్నాడో దానికి పేరు విశ్వం అంట. కనుక విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. కనుక విశ్వం అనేది మొట్టమొదటి మాట. అంతటా తానే వ్యాపించి ఉన్నటువంటి వాడు అని మొదటి శబ్దానికి అర్థం. ఇప్పుడు మీరు చూస్తే ఈ భావంతో చూడండి, మీ కంటికి కనిపించే విశ్వం, కంటికి కనిపించని విశ్వం రెండుంటాయి. మన కంటితో ఎంత చూడగలమండి? ఎంత చూడగలం? మహామహామహామహా నక్షత్రాలు కూడా ఇంతింతే కనిపిస్తాయి మన కంటికి. అది అంతే అని చెప్పడానికి లేదు. అందులో ఒక గ్రహం గురించి పరిశోధించాలంటే కోట్ల సంవత్సరాలు తలలు చించుకున్నా మనకి ఇప్పటికీ తేలలేదు చాలా విషయాలు. ఇలాంటి అనంత విశ్వం ఉంది. ఇంత మనకు తెలియకపోయిన ఒక్కడ తెలిస్తే చాలు, అంతా ఉన్నది ఒకే పరమాత్మ తత్వం అని తెలిస్తే ఎంత సంతోషం, ప్రపంచం అంతా తెలిసినట్టే. కానీ అంతటా ఉన్నాడు ఆయన అనేది విశ్వం అనే మాట చెప్తున్నది. అంతా ఆయన అని, అంతా ఆయన అని తెలిసిన వాడికి అన్ని చోట్ల నుంచి ఆయన రక్షణనిస్తాడు. ఈ మాట మళ్ళీ మీకు ఎందుకు నొక్కి చెప్తున్నానంటే అసలు కీలకం అక్కడుంది. విశ్వమంతా ఆయనే అని ఎవడికైతే తెలుస్తుందో విశ్వంలో దేనికి భయపడ్డవాడు. అన్ని చోట్ల నుంచి ఆయన రక్షిస్తాడు తప్పకుండా. అది తెలుసుకోవాల్సిన అంశం, కీలకమైన అంశం. ఎందుకంటే ప్రపంచంలో మనం వద్దన్నా కాదన్నా రెండు రకాల అనుభవాలు అందరికీ ఉన్నాయి, సుఖం దుఃఖం ఉన్నాయా లేవో చెప్పండి.
సుఖం దుఃఖం ఈ రెండు తప్ప మరొకట్లేదు. కానీ సుఖం ఇచ్చే దాంట్లోని దుఃఖం ఇచ్చే దాంట్లోని కూడా సుఖాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది, దుఃఖాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. లేదా శక్తి అంటూ ఉంటేనే సుఖమైనా దుఃఖమైనా వస్తుంది. ఒకటి గట్టిగా కొట్టాడనుకోండి, నొప్పెట్టింది, ఎందుకు నొప్పి కలిగించే శక్తి ఆ చేతిలో ఉంది. ఆ చెయ్య నెమ్మదిగా నిమిరింది అనుకోండి, హాయిగా ఉంటుంది. అంటే ఆ నిమరడంలో ప్రేమ అనే శక్తి ఉన్నది. కనుక నీకు ఒకే వస్తువు నుంచి రెండు శక్తులు వచ్చాయి లేదా? అలాగే ప్రపంచం అంతా కూడాను పరమాత్మ శక్తితోనే ఉంది. కానీ అది పరమాత్మ నువ్వు తెలుసుకున్నావా, ఆ శక్తి నీకు ఎప్పుడు శుభంగానే ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా చేసి చూస్తే మీకే తెలుస్తుంది. కనుక సృష్టిలో మనం సుఖం అనుభవిస్తున్నా దుఃఖం అనుభవించినా అందులో ఆ ఇవ్వగలిగే శక్తిగా ఆయన ఉన్నాడు అని తెలుసుకుంటే అన్ని ఆనందాన్నే కలిగిస్తాయి. అందుకు విశ్వం అంటే ప్రపంచమంతా ఆయన, చిట్ట చివరికి నీలో కూడా. ధ్రువుడు గురించి మీకు తెలుసు కదా, మహావిష్ణు భక్తుడు. ఆ ధ్రువుడు నారాయణని ప్రార్థన చేసి తపస్సు చేస్తే నారాయణ ప్రత్యక్షమయ్యట. ప్రత్యక్షమైతే విష్ణువు నాడు ఆయన నమస్కారం చేస్తాడు. ఆ ధ్రువుడు చేసిన విష్ణు స్తుతి ఆరు, అది మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఎంత అద్భుతమైన భావన చెప్తాడు చూడండి. యొంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇది ధ్రువుడు చేసిన విష్ణు స్తోత్రం. అంటే దీని భావం చెప్తున్నా ఇప్పుడు. యహ అంతః ప్రవిశ్య, ఏ పరమాత్మ నా లోపల ప్రవేశించి నిద్రపోతున్న నా మాటని మేల్కొలిపి నోటి నుండి పలుకుగా పలికించాడో. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం మాట్లాడుతున్నాం కానీ మాట అనే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అది ప్రశ్న. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి, నిద్రిస్తున్న మన వాక్కుని మేల్కొలిపినవాడు. అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ ప్రాణాన్. ఒక్క మాటకే కాదు, నా చేతికి, నా పాదాలకి, నా కంటికి, నా చెవికి, నా చర్మానికి, నా ప్రాణాలకి ఎవడు శక్తినిచ్చాడో అటువంటి సర్వశక్తిమంతుడైన పరమాత్మకు నమస్కారము అన్నారు. దీన్ని బట్టి మనం భగవంతుణ్ణి ఏదో ఒక రూపంతోనో ఒక పద్ధతిలోనో అని కాకుండా మన దృష్టిలో భగవంతుడంటే సర్వ విశ్వానికి శక్తిని ప్రదానం చేసేటువంటి మహా చైతన్యము. ఇట్ ఇస్ ఓన్లీ చైతన్యం. ఆ చైతన్యం అనే ఉద్దేశంతో చెప్తున్నారు. కాన్షియస్నెస్ అంటారే, దా మనలో ఉన్నటువంటి ఆ సర్వ చైతన్య స్వరూపమే పరమాత్మ. అందుకే విశ్వం అంటే ఇది అర్థం, అన్నిటిలో ప్రవేశించేవాడు. అంతేకాదు విష్ణుహు తర్వాత ప్రవేశించి ఏం చేశాడంటే వ్యాపించి ఉన్నట్ట, ప్రవేశించి వ్యాపించాడు. ఇది ఎలాగో అంటే మనకి ఒక పంచదార క్యాండీ అంటారు, పంచదార చిలక కానీ. మన ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక మనకు ఆంధ్రదేశంలో అమ్మేటువంటి డిఫరెంట్ షేప్స్లో పంచదారతో చిలకలని బాతులని చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు నేను చిలక తిన్నా నేను బాతు తిన్నా అంటారు. కానీ నిజానికి వాడు చిలక తినలేదు, బాతు తినలేదు, పంచదారే తిన్నాడు, అవునా లేదా? ఒకే పంచదారను ఒకటి చిలక రూపంలో ఒకటి బాతు రూపంలో చూశాడు. కానీ అందులో ఉన్నదంతా పంచదారే. పంచదార లేనిది చెప్ప, ఎక్కడ చెప్పండి, దానిలో ప్రతి అడుగున పంచదార ఉంది. అలాగే ఒకడు విష్ణు అన్నా ఒక శివుడన్నా ఉన్న పంచదార మాత్రం ఒకటేనండి. ఆ పంచదార గురించి ఇక్కడ చెప్తున్నాడు విశ్వం విష్ణుహు. ఒక పంచదార చిలకలో పంచదార ఎలా ఎక్స్పాండ్ అయి వ్యాపించి ఉంటుందో అలా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. విష్ణు అంటే వ్యాపించి ఉన్నవాడు. ఇది చూడండి, విశ్వం విష్ణుహు. ఇప్పుడు అర్థమవుతున్నది కదా. దాని తర్వాత వషట్కారహ అని ఒక మాట వేశాడు. వషట్కారహ, వషట్కారహ అనే శబ్దానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి యజ్ఞస్వరూపుడు అని అర్థం. యజ్ఞం అంటే నిర్సత్కర్మ, త్యాగపూర్వకమైన కర్మ అని అర్థం. యజ్ఞం అంటే తాను చేసే ఒక సత్కర్మకి యజ్ఞం. అలాగే భగవంతుడు సృష్టిలో సత్కర్మ రూపంతో ఉన్నాడు. ఒక యజ్ఞం నిరంతరం నడుస్తుంది ప్రపంచంలో. యజ్ఞం అంటే భగవత్ కర్మ అని అర్థం చేసుకోండి. భగవత్ సంబంధమైన కర్మ. సృష్టిలో ఎవరి కర్మ నడుస్తుంది? భగవత్ కర్మే నడుస్తుంది. మనకు సరియైన సమయంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఉంటున్నాడు, అస్తమిస్తున్నాడు. అలాగే ఋతుచక్రం నడుస్తుంది. ప్రపంచంలో నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఏదో కాకతాళీయంగా యాక్సిడెంటల్గా లేవు. అవన్నీ కూడా సిస్టమేటిక్ ఆర్డర్లో, ఒక డిసిప్లిన్లో ఉన్నాయి, అవునా లేదా చెప్పండి? విశ్వమంతా కూడా గ్రహాలు, నక్షత్రాలను సిస్టమేటిక్ ఆర్డర్లో నడపబడుతున్నాయా లేదా? ఆ డిసిప్లిన్, ఆ సిస్టమిక్ ఆర్డర్ ఎవరు ఏర్పాటు చేశారు? ఇక్కడ సరిగ్గా రోడ్డు మీద గీతలు గీసి సరిగ్గా నడవండరా అంటే వెహికల్స్ మనల్ని సరిగ్గా నడపట్లేదే. ఆకాశం మీద సరిగ్గా ఏ గీతలు గీశారని గ్రహాలన్నీ సరిగ్గా నడుస్తున్నాయి. భూగ్రహం తన సర్కిల్లో తానుంటుంది,
ప్రతి గ్రహం దాని కక్షలో దాని యాక్సిస్ లో తిరుగుతోంది. కొంచెం పక్కకు తిరిగితే అన్ని దెబ్బతింటాయి. ఇలా ప్రపంచమంతా ఒక పద్ధతిలో నడుస్తుంది. ఈ పద్ధతిగా నడిపే విశ్వకర్మ ఏదుందో అది యజ్ఞము. అది భగవంతుడి పనిలో మనం చేసే యజ్ఞాల గురించి తర్వాత చెప్పుకుందాం. అది యజ్ఞం, దీనితో నడుపుతున్నాడు. కానీ ప్రపంచంలో ప్రతిదానికి ఒక నియమం, ఒక ధర్మం, ఒక పద్ధతి పెట్టాడు ఆయన. దాని ప్రకారం ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఆ కర్మ పేరు వషట్కారహ అని పేరు. వషట్కారహ అనే శబ్దానికి వైదిక సంప్రదాయంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఏది అర్థం చెప్పినా అసలు సంప్రదాయం మర్చిపోకూడదు కదా, వేదం మూలం. దానిలో చెప్తాడు ఓజస్సహశక్తి సంపన్న వషట్కారహ అని చెప్పాడు. ఇది గొప్ప విషయం. ఓజస్సహస్ అనే రెండు శక్తులు ఉన్నాయట భగవంతుడికి. ఓజస్, ఓజస్సు. ఓజస్సు అంటే బలం అని అర్థంట. బలం. ప్రపంచం ఎవరి బలం వల్ల నడుస్తుంది ఆలోచించండి ఒక్కసారి. ఎప్పుడైనా థింక్ చేయాలి, ఆలోచిస్తే తెలుస్తుంది ఎవరి బలం. మనం ఒక వస్తువును పట్టుకోవాలంటే మనకు బలం కావాలి. మరి ఈ సృష్టిలో ఒక గ్రహాలు సరిగ్గా నడుస్తున్నాయి ఇంత పద్ధతిగా పెడుతుందని ఎవరి బలం వల్ల. ఆ బలం పేరు ఓజస్. ఆ బలంతో పట్టుకున్నాడు కదా, దాని పేరు సహస్ అని అర్థం. బలం ఉండడం ఓజస్సు, బలాన్ని ప్రయోగించడం సహస్సు. అందుకే ఓజస్సు సహస్సు కలిపితే వషట్ అవుతుంది. ఇది వైదికమైన అర్థం. కనుక ఇప్పుడు మీరు రెండు విశ్వం, విష్ణువు వషట్కారహ అంటే కనిపిస్తున్న అనంతమైన విశ్వము, ఇందులో ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు. తర్వాత వ్యాపించి ఏం చేస్తున్నాడు, తన బలంతో పట్టి నడిపిస్తున్నాడు. అందుకు వషట్కారహ. ఆర్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో. విశ్వం, విష్ణువు, వషట్కారహ. ఇప్పటి వరకు మీకు మూడు వచ్చాయి. దాని తర్వాత చెప్తున్నాడు భూత భవ్య భవత్ ప్రభుహు. ఇది కలిపి ఒకటే నామం. భూత అంటే పాస్ట్, భవ్య అంటే ఫ్యూచర్, భవత్ అంటే ప్రజెంట్ అనమాట. భూత భవ్య భవత్ అని మూడు చెప్తున్నారు ఇక్కడ. ఈ మూడు ఎవడో అన్నారు. అంటే మూడు కాలాలు. నిజానికి మూడు కాలాలు ఉన్నాయా? మూడు కాలాల్లో ఇప్పుడు ఒక పాయింట్ మీద మనం ఉన్నాం గనక, వర్తమానం అనేటి ప్రజెంటెన్స్ అనేటువంటి పాయింట్ మీద మనం ఉండి పాస్ట్ ఫ్యూచర్ అంటున్నాం. కానీ ప్రజెంట్ అనేది వదిలిస్తే మూడు కలిపి ఒకటే. అది ఇప్పుడున్న ప్రజెంట్ కూడా రేపటికి పాస్ట్ అయిపోతుంది, నిన్నటికి ఇది ఫ్యూచరే. కనుక కాలం భూత భవ్య భవత్. ఇప్పటికి ఎంత ప్రజెంట్, ఎంత పాస్ట్, ఎంత ఫ్యూచర్ చెప్పగలరా మీరు? గతం ఎంత చెప్పండి. గతం అంటే మా వెళితే నిన్న, మొన్న, లేదో ఒక డికేడ్, లేదో ఒక సెంచురీ. ఇంకా కావాలండి, ఇంకా ఎంత వెళ్ళగలం మనకు దాని గురించి తెలియదు. అలాగే ఫ్యూచర్ అది ఎంత ఉందో మనకు తెలియదు. మొత్తానికి ఇది కూడా అనంతమే. సృష్టిలో ప్రపంచం ఎంతుందో చెప్పలేం, కాలం ఎంతుందో చెప్పలేం. కనుక మొట్టమొదటి మీకు చెప్పినది విశ్వం, విష్ణువు, వషట్ అన్నప్పుడు స్పేస్ అనే దాన్ని చెప్తున్నాడు. స్పేస్, స్పేస్ అది అనంతం. నెక్స్ట్ చెప్తున్నది భూత భవ్య భవత్, ఇది టైం అనే దాన్ని చెప్తున్నాడు. మీరు రెండు చూస్తే స్పేస్ అండ్ టైం, ఈ రెండు గురించి ఇందులో చెప్పాడు. స్పేస్ అండ్ టైం, టైం అండ్ స్పేస్ అంటారు. ప్రపంచంలో కాలం ఎంతుందో మనకు తెలియదు, విశ్వం ఎంతుందో తెలియదు. కానీ అంతటా ఆయన ఉన్నాడని ఒక్కడు తెలిస్తే చాలు, అదే అసలైన తెలివి. విశ్వమంతా ఆయన వ్యాపించాడు, అనంత కాలస్వరూపుడై ఉన్నాడు, అనంత విశ్వస్వరూపుడై ఉన్నాడు. ఇది తెలిస్తే ఏ కాలంలో ఏం చేయాలో కూడా ఆయనకే తెలుసు. కాలం ఆయన యొక్క స్వరూపం. ఇప్పుడు ఇవాళకి విత్తనం వేశారు మీరు, అది ఏ సమయంలో మొలకవాలో ఆయనకి తెలుసు. అలా ప్రపంచంలో ప్రతిదానికి ఏ కాలంలో ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలో ఆయనకు తెలుసు. అందుకే భూత భవ్య భవత్ ప్రభు. ఇప్పుడు మొదటి వాక్యం మీరు చూస్తే విశ్వం, విష్ణువు, వషట్కారహ స్పేస్, భూత భవ్య భవత్ ప్రభు టైం, ఈ రెండు చెప్తున్నాడు. టైమ్ అండ్ స్పేస్ మొట్టమొదట. దాని తర్వాత ఈ టైమ్ అండ్ స్పేస్ లో ఉన్నవాళ్ళు ఎవరు? సమస్త ప్రాణికోటి ఉన్నది, రకరకాల జీవులు ఉన్నారు. ఆ జీవుల గురించి చెప్తున్నాడు. భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన. దాని తర్వాత చెప్తున్నది ఈ సృష్టిలో భూతములు. భూతములు అంటే కలిగినవి, ఉన్నవి అని అర్థం. ఎగ్జిస్ట్ అయి ఉన్నవి ఏవో అవి భూతములు. కనుక ప్రపంచంలో ఉన్న సమస్త జీవకోటి, ఈ జీవకోటి నటి భూతకృత్, వీటిని కలిగించిన వాడు ఆయన. మనం శరీరాన్ని మనం తయారు చేసుకున్నామా, మనకు వచ్చిందా, మీరే ఆలోచించండి. ఈ శరీరం మనకి ఇవ్వబడింది. ఎందుకు పుట్టామో, ఎలా పుట్టామో మనకు తెలియదు. ఎందుకు పోతామో, ఎలా పోతామో అంతకంటే తెలియదు. ఈ మధ్యలో మాత్రం మనకు తెలుసా, అది కూడా తెలియదు, తెలుసు అనుకుంటున్నాం అంతే. కానీ ప్రతి ప్రాణికోటి ఏ విధంగా ఎలా తయారవ్వాలో ఏర్పాటు చేసేది ఆయన. ఒక కన్ను మనం తయారు చేసుకోలేం, చూపు మనం తెచ్చుకోలేం. ఇవ్వబడిన దానితో మనం నడుస్తున్నాం. కానీ ఇట్ ఇస్ గివెన్, నాట్ మేడ్ బై అవర్ సెల్ఫ్స్. అంతే కదా, ఇవి మనకి ఇవ్వబడ్డాయి, మనం తయారు చేసుకోలేదు. ఇలా సృష్టిలో ప్రతి దానియందు తన చైతన్యంతో భూతకృత్ సమస్త భూతములను ఏర్పాటు చేశాడు. పంచభూతాల్ని, మానవుల్ని, అందరినీ భూతకృత్. ఈ భూతము అనే శబ్దం అనగానే అందరూ వస్తారు. దేవతలు, రాక్షసులు, మానవులు, పక్షులు, జంతువులు, సర్వము
ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలు, పంచభూతాలతో ఉన్న జీవులు అందరూ భూత కృత్. కృత్ అంటే తయారు చేసేవాడు. భూత భృత్ తయారు చేయడమే కాదు, వాటిని పోషించేవాడు ఆయనే, సర్వశక్తిమంతుడు. కనుక వీటిని పోషించేవాడు ఆయన భూత భృత్ భావహ. కనుక కలిగించుట ఉనికి, భావహ అంటే ఇక్కడ ఉనికి అనర్థం, ఆధారము అని. భావో భూతాత్మా భూత భావన. ఈ భూతములందు కూడా ఆయనే వ్యాపించిపోయినట్ట. మొత్తం తయారు చేయడమే కాదండి, తయారు చేసి అందులో ప్రవేశించాడు కూడా. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదవాక్యం. సమస్త సృష్టిని తయారు చేసి ఆయన దానిలో ప్రవేశించాట. ప్రవేశించకపోతే జగత్తు నడవదు. ఉదాహరణకి మనకి ఒక వస్త్రాన్ని నేసేటప్పుడు, అంటే ఒక తయారీ డ్రెస్ తయారు చేసేటప్పుడు ముందు కాటన్ తీసుకుని ఆ కాటన్తో డ్రెస్ తయారు చేస్తున్నాం. తయారైన డ్రెస్ నిండా కాటన్ ఉందా లేదా చెప్పండి. ఎలాగైతే తయారైన వస్తువులు ఆ వస్త్రం నిండా కాటన్ ఉందో, తయారైన ప్రపంచం నిండా పరమాత్మ అలాగే ఉన్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఇక్కడ భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన. ఇంత ప్రపంచాన్ని తయారు చేసి ఇంత వ్యాపించి ఉన్నవాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవకోటి మంచో చెడో ఏదో తప్పో ఒప్పో చేస్తున్నారు. కానీ ఈ వికారాలన్నీ జీవులు చేస్తున్నా ఆయనకి మాత్రం ఏవి అంటవు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతా ఆయనే, గనక మంచి చేసినా చెడు చేసినా ఆయనే చేశాడు అనడానికి లేదు. ఆయనే చేశాడు అన్నవాడు చెడు చెయ్యలేడు, గుర్తుపెట్టుకోండి. ఆయనే చేశాడు అని స్పృహ ఉంటే చెడు చేయలేడు. చెడు చేసేసి ఆయన చేశాడని ఎస్కేప్ అయ్యేవాడు వేరే విషయం. కానీ ఆయనే చేశాడన్నవాడు చెడు చేయలేడు. ఆయన వీటన్నిటికీ శక్తి ప్రదాత. అంతేగాని ఆయన వీటన్నిటిని ఆయన బుద్ధితో చేస్తున్నాడని కాలేదు. బుద్ధికి శక్తినిచ్చాడు ఆయన. అంతేగాని బుద్ధికి పుట్టే బుద్ధులని ఆయన అని చెప్పడానికి లేదు. అలాగే సర్వ జీవులకి శక్తి ప్రదాత మాత్రమే. అందుకు వేటికి అంటని వాడు ప్యూరెస్ట్ అనమాట ఆయన. అందుకే భూతాత్మ అన్నారు. అంతేకాదు పరమాత్మ ఎబోవ్ ఆల్, ఇంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దీనికి అతీతంగా కూడా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇది నశించిపోయినా అని నశించిపోడు. మీకు ఉదాహరణకు ఒక్కడ చెప్తా, ఒక బెలూన్ని ఊదుతాం మనం. ఊదితే పెద్దగా తయారవుతుంది, దాని నిండా గాలి ఉంటుంది. తర్వాత దాన్ని ఒక సూదితో పొడిస్తే పేలిపోతుంది. ఈ బెలూన్ తయారవ్వకముందు గాలి ఉంది, బెలూన్ ఊదిన తర్వాత గాలి ఉంది, బెలూన్ పేలిపోయిన తర్వాత కూడా గాలి ఉంది. పేలిపోయింది బెలూన్ కానీ గాలి కాదు కదా. అలాగే ప్రపంచం పుట్టక ముందు పరమాత్మ ఉన్నాడు, ప్రపంచం నిండా పరమాత్మ ఉన్నాడు, ప్రపంచం నశించిన ఆయన ఉంటాడు. ఇలాగా ఇంతటా వ్యాపించి ఉంటాడు. దేనికి అంటాడు? ఇప్పుడు బెలూన్లో గాలి ఉన్నంత మాత్రాన గాలి బెలూన్లో మాత్రమే ఉందంటామా? అంతటా వ్యాపించున్నది, అందులో కూడా ఉంది. అందుకే భూతాత్మ పరమాత్మ చ అన్నాడు. ఎవరైతే ముక్తానాం పరమాగతి, ముక్తానాం అంటే ముక్తి చెందిన జీవులు ఏ పరమపదానికి చేరుతున్నారో అది అతడు. ఇప్పటి వరకు మనం చెప్పుకునే వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి అని చెప్పి ఆ తర్వాత నుంచి ఇలాగ 1000 నామాలు చెప్పాడండి ఆయన. ఈ 1000 నామాలు మీరు చూసినట్లయితే మొత్తం అందరు దేవతలు దీనిలో ఉంటారు. మీరు పరిశీలిస్తే ఇందులో లేని దేవుళ్ళు లేడు. వేద సిద్ధాంతంలో దేవుళ్ళు ఎందరో లేరు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం హిందువులకు దేవుళ్ళు ఎక్కువ అని. అయితే దేవుడు ఒక్కడే అని చెప్పింది హిందూ మతమే, దేవుళ్ళు అనేకమని చెప్పింది హిందూ మతమే. రెండూ ఉన్నాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, వివేకానంద మొట్టమొదటిగా భారతీయ హిందూ మతం గురించి చికాగోలో చెప్పినప్పుడు చెప్పిన మాట ఇది, వేదంలో మాట. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే, దానిని జ్ఞానం కలిగిన మేధావులు అనేక రకంగా చూపించారు అన్నారు. ఉదాహరణ మీకు చెప్తాను. ఒక్క మన శరీరం తీసుకుందాం. ఈ శరీరం అంతా కలిపి మీరు ఒకటే అనుకుంటున్నారా లేదా? కానీ ఈ శరీరంలో కళ్ళు చూస్తాయి, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది. కానీ కన్ను వినలేదు, చెవి చూడలేదు, నోరు మాట్లాడుతుంది కానీ మరొక పని చేయలేదు. ఏ ఇంద్రియం పని? ఆ ఇంద్రియమే చేస్తుంది. కానీ ఇన్ని ఇంద్రియాలు కూడా ఒకే శరీరంలో ఉన్నాయి, ఇన్ని ఇంద్రియాలకు ఒకే శక్తి ఉందా లేదా? మీకు బుగ్గ మీద కొట్టినా కోపం వస్తుంది, కాలు మీద కొట్టినా కోపం వస్తుంది. అంతేగాని బుగ్గేనాది కాలు నాది కాదు అనుకోం కదా. శరీరంలో ఏదైనా సరే అదే. ఒక పెద్ద సంగీత విద్వాంసుడు చక్కగా పాడాడు, పాట పాడి దిగాడు. దిగ్గానే మీరు ఆహా ఎంత బాగా పాడారండి అని గొంతు పట్టుకుంటారా? ఆయన చెయ్యి పట్టుకుంటారు, లేదా పాదాల మీద పడతారు. పాడింది పాదము కాదు, చెయ్యి కాదు, గొంతే పాడింది. గొంతు పాడినా పాదాన్ని దండం పెట్టాం మనం. అంటే అర్థం, పాదానికి దండం పెట్టినా గొంతు ఎవరిదో వాడి గెలుతుంది, అది అర్థం. అలాగా ఇది వేదంలో చెప్పిన అర్థమే. అందుకే వేద సంస్కృతి అర్థం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదండి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే మన సంస్కృతిలో ఉన్న కంప్లీట్నెస్ ఇంకెక్కడ మీకు కనిపించదు. పర్ఫెక్షన్ కంప్లీట్నెస్ అది ఉంది మన సంస్కృతిలో. ఏం చెప్పాడంటే పరమాత్మ ఒక్కడే.
దేవతలు ఆయనకి ఇంద్రియాలు లాంటి వారని చెప్పాడండి. ఇక్కడ ఏ ఇంద్రియంలోనైనా పరమాత్మ అక్కడే. మీ కళ్ళు బాగున్నాయండి కానీ మీ నోరు మాత్రం బాగోలేదండి అంటే మనకి నోరు కళ్ళు బాగున్నాయని మెచ్చుకున్నాను సంతోషిస్తాము, నోరు బాగోలేదని తిట్టాడని కోపగించుకుంటామా? రెండూ కలుగుతాయి. అలాగే మనకి దేవతలందరూ ఎవరైనా పరమాత్మ మాత్రం ఒక్కడే, నేను అనే ఒకే భావం ఒకటి ఉంది మనకి. శరీరం అంతా ఇంద్రియాలు ఉన్నాయి. అలాగా దేవతలంటే ఏమిటో కాదు, విశ్వంలో ఉన్న అనేక శక్తులకి నిర్వహించేటువంటి స్వరూపాలే దేవతలు. ఈశ్వర శక్తి ఒక్కటే, కానీ మనకు ఒక్కటి చాలని ఎక్కడైనా ఉందా? సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఇందులో ఏదో ఒక్కటి చాలు అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? అగ్ని చాలా శక్తివంతమైనది, నేను ఉపన్యాసం ఇస్తే రేపటి నుంచి అగ్ని ఉంటే చాలు అంటామా? జలము కావాలి, వాయువు కావాలి. ఈ అగ్నిలో, వాయువులో, జలములో, వీటన్నిట్లో వ్యాపించిన శక్తి ఒక్కటే. కానీ ఆ శక్తి ఒక్కటే అయినప్పటికీ మనకి ఇవన్నిటితోనే ప్రపంచం నడుస్తుంది. కనుక ఏకత్వము ప్రపంచంలోనే ఉంది, అనేకత్వము ప్రపంచంలోనే ఉంది. అనేకమైన ప్రపంచంలో ఏకత్వం ఉందని స్పృహతో ఉపాసించాలి. అదే విష్ణు శాస్త్రం చెప్తున్న మాట, ఏకో విష్ణుర్మహద్భూతం అంటే అదే అర్థం. ప్రపంచమంతా రకరకాల శక్తులు ఉన్నప్పటికీ అన్ని శక్తులకి మూలమైన వాడు ఒక్కడే. ఇది తెలిస్తే ఏ శక్తిని చూసినా అది భగవత్ శక్తిగానే నమస్కరించాలి. అందుకు విష్ణు శాస్త్రం బాగా అర్థమైతే విష్ణువని, శివుడని, శక్తి అనే అజ్ఞానం మనకు పోతుంది. ఉన్నది ఒక్కటే. అందుకే విష్ణు శాస్త్రంలో లేని దేవుడు లేడు. సరిగ్గా మీరు చిన్నగా వస్తే సర్వ శర్వ శివస్థానుర్భూతాది నిధిరవ్యయ అంటారు. శివ అనే నామం ఉంది. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన, అక్కడ శంభు శివ, తర్వాత ఆదిత్య సూర్యుడు. చూడండి ఇలా అన్నీ కనిపిస్తాయి దీంట్లో. అయితే ఇక్కడ యువతరం కూడా ఉంది. నేను తెలుగు మాటలు తీయదనని చెప్పడానికి సిద్ధపడ్డాను, కనుక తెలుగులోనే మాట్లాడుతున్నాను. పైగా తెలుగులో మాట్లాడే ధారాళంగా ఇతర మాటల్లో, ఇతర భాషలో మాట్లాడడం అనేది అభ్యాసం చేయలేదు కనుక ఇంకా వెళ్ళట్లేదు. కానీ మీరు అర్థం చేసుకోగలరనే నా ఉద్దేశం తెలుగువారు కనుక, లేదా అర్థం చేసుకున్న తెలుగువారు వాళ్ళకి తెలియజేయండి. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే పేరు వేరు, అర్థం వేరు, అంతే కదండి. ఒక నేమ్ అంటే వర్డ్ అంటే దానికి మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అవునా లేదా? వర్డ్ వర్డ్గానే పట్టుకోకూడదు, దాని మీనింగ్ తెలుసుకోవాలి. మీనింగ్ తెలుసుకుంటే సత్యం తెలుస్తుంది. మీకు శంభు శివ అనగానే మీకేంటనిపిస్తుంది? జడలు కట్టుకున్నవాడు, మూడు నేత్రాలు వాడు, త్రిశూలం పట్టుకున్నవాడు కనిపిస్తున్నాడు. విష్ణువు అనగానే శంఖచక్ర గదాపద్మాలు పట్టుకున్నవాడు కనిపిస్తున్నాడు. కానీ శివుడి పేర్లన్నీ విష్ణువులో చెప్పారు. అలాగే శివశాస్త్రం చదివితే విష్ణువు పేర్లన్నీ శివుల్లో కనిపిస్తాయి. మన ఋషులు ఎందుకు అలా చెప్పారంటే నిజానికి తత్వం ఒక్కటే, దాన్ని రకరకాలుగా చెప్తున్నారంతే. ఇప్పుడు శివ అనే నామానికి అర్థం చెప్తా మీకే తెలుస్తుంది. శివ అంటే శుభస్వరూపుడు, మంగళకారకుడు. విష్ణువు శివుడు కాకపోతే విష్ణువే అక్కర్లేదు మనకి, అవునా లేదా? విష్ణువు కూడా శివుడే, అంటే శుభస్వరూపుడు. విష్ణువు శుభస్వరూపుడు. అలాగే శుభం కలిగించే విష్ణు శివుడు విశ్వమంతా వ్యాపిస్తేనే మనకు పని ప్రయోజనం, అంతే కదండి. ఇక్కడ శివశివ అంటే పలకలేదనుకోండి ఇక్కడ లేడని అర్థం. భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు, అందుకే ఎక్కడి నుంచైనా నువ్వు పలు ఆయన పిలుస్తావు. మనం ఎక్కడ పిలిస్తే అక్కడ పలుకుతాడా లేదా భగవంతుడు? ఎక్కడ పిలిస్తే అక్కడ పలుకుతాడని నమ్మకం ఉందా లేదా మనకి? ఇక్కడున్నా మన వెంకటేశ అంటే పలుకుతున్నాడు ఆయన. అంటే ఆమ్ని ప్రెజెంట్, ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఆమ్ని ప్రెజెంట్ అనేది విష్ణు అంటే అర్థం. అంతటా ఉన్నవాడు శుభం కలిగించగలడు గనక శివుడు. ఇప్పుడు చెప్పండి, శివుడు విష్ణువు కాకపోయినా మనకు ప్రయోజనం లేదు, విష్ణువు శివుడు కాకపోయినా ప్రయోజనం లేదు. కానీ శివ అని అర్థం తెలుసుకుంటే అక్కడికి వచ్చేటప్పటికీ శుభస్వరూపుడు. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, రెండూ మనకు తెలుస్తున్నాయి. కనుక ఒకే దైవాన్ని రకరకాలుగా చెప్పారు. ఉదాహరణకి మీకు సూర్యుడు ఎవడో చూసి అబ్బా చాలా కాంతిగా ఉన్నాడండి అంటాడు ఒకడు, ఇంకోటి వేడిగా ఉన్నాడండి అంటాడు. ఇందులో ఏది నిజం మీరు చెప్పండి? చాలా లైట్ అంటాడు ఒకడు, చాలా హీట్ అంటాడు ఒకడు, ఇందులో ఏది కరెక్ట్? హీటా లైటా? రెండు అదే. వాడికి అప్పుడు హీట్ అన్నాడు, వీళ్ళు లైట్ అన్నాడు, అంతే తేడా. ఇంకోటి ఇంకో కలర్ చెప్తాడు, అంతేగాని ఆయన మాత్రం ఒక్కడే కదా. ఇది తెలుసుకోవాలి, భగవంతుడు ఒకడైనా ఆయన శక్తులు అనేకం, ఇది గ్రహించవలసింది. అందుకే భాగవతంలో ఒక చక్కటి ఉపమానం చెప్పాడండి. ఏమిటంటే పాలు, మిల్క్ ఎవడ పెట్టేట ముందు ఇది ఎలా ఉందని అడిగితే కళ్ళు చెప్పే తెల్లగా ఉన్నాయని చెప్పిందిట, చెయ్యి చెప్పింది చల్లగా ఉన్నాయని చెప్పిందిట, నాలుక తియ్యగా ఉందని చెప్పిందిట. ఒట్టి నాలుకే అయితే తెల్లగా ఉందని చెప్పలేదు, ఒట్టి కళ్ళే అయితే చల్లగా ఉందని చెప్పలేదు, ఒట్టి చెయ్యి అయితే తీయగా ఉందని చెప్పలేదు. కానీ ఇప్పుడు పాలు తీయగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, తెల్లగా ఉన్నాయా? మీరే చెప్పచ్చు. ఇప్పుడు
మూడు దానికి ఉన్నాయి, కానీ మూడు ఇంద్రియాల ద్వారా తెలుసుకుని ఒకటిగా చేసి నువ్వు పాలు అని తెలుసుకున్నావు ఎలాగో, రకరకాల దేవతలని రకరకాల శాస్త్రాలని చెప్తూ ఉన్నా నువ్వు తెలుసుకోవాల్సింది ఒకే పరమాత్మని, ఇది అర్థం చేసుకోవాలి. ఇది కపిల మహర్షి చాలా చక్కగా కపిల గీతలో చెప్తాడు. ఇలాగ మనకి అందరు దేవుళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంద్ర ఇందులో ఉంది, ఇంద్రహ అనే పేరుంది. ఇంద్ర అనగానే మనకి సినిమాలు టీవీ సీరియల్స్ చూస్తే గానీ ఇంద్రుడు అనగానే నాకు దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అనుకుంటా. ఇంద్ర అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఇంద్ర అంటే ప్రకాశ స్వరూపుడు అని అర్థం. అంటే అద్భుతమైన తేజస్సు గలవాడు ఇంద్రుడు అంటే తేజస్వి, అలాగే ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం. అందుకే మనకి వేదంలో ఇంద్ర శబ్దం అనగానే కేవలం ఇంద్రుడని ఒక దేవుడి గురించి చెప్పారని కాదు, వేదం గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలని పాశ్చాత్యులు మనం పూర్వకాలంలో ఇంద్రుడిని పూజించాం తర్వాత మరొకరిని పూజించామని చెప్పారు. కానీ ఇంద్ర అన్నా విష్ణు అన్నా శివ అన్నా ఒకే దైవాన్ని చెప్పే, అగ్నిశ్చ మహేంద్రశ్చ మే సోమశ్చ మహేంద్రశ్చ మే సవితాచ మహేంద్రశ్చ మే అని వేదంలో మంత్రములు ఉన్నాయి. ఇంద్ర అంటే ఈశ్వర అన్న ఐశ్వర్యము కలవాడు ఇంద్రుడు, ఇది ఐశ్వర్యే. ఐశ్వర్యము అంటే సంపద. సృష్టిలో సంపద ఏంటి? సృష్టిలో సంపద అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుహు. సృష్టిలో మనం చూస్తున్నటువంటి సూర్య చంద్రుడు ఇవన్నీ సంపదలే. ఈ సంపదల్ని ఎవడివో అతడు ఇంద్రుడు. కనుక ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యముల శక్తులన్నీ ఎవరివో ఆయన ఈశ్వరుడు. కనుక ఇంద్ర అంటే ఈశ్వర అని అర్థం. ప్రతి నామం ఒకే పరమాత్మను చెప్తున్నది. ఆ ఏకత్వాన్ని చెప్పడానికి విష్ణు సహస్రం అంతా మనకు వస్తున్నది. కనుక విష్ణు సహస్రం ఆలోచన చేస్తే అది ఎబౌ రిలీజియన్, అన్ని రిలీజియన్స్ మతాలకు అతీతంగా కనిపిస్తుంది. కనుక విష్ణు మన హిందూ మతంలో ఉన్నటువంటి దేవతల పేర్లు, దేవతల రూపాలు, వీటిని మీరు ఆలోచిస్తే ఫిలాసఫీ తెలుస్తుంది, అది మతాల కంటే అతీతమని తెలుస్తుంది. అలా చెప్పగలిగే శక్తి హిందూ మతానికి ఉన్నది, అది దీనికి ఉన్నటువంటి విశేషం. మీరు శివరూపం, ఇప్పుడు నామానికి రూపానికి తత్వంలోకి వెళ్ళిపోతే ఆధ్యాత్మికతే. అందుకు ఒక్క మాటలో చెప్తాను, నామరూపాలతో ఆగిపోతే మతం, నామరూపాలని తెలుసుకుంటే తత్వము. ఇది నామము రూపము, నేను విష్ణువునే కొలుచుకుంటా విష్ణువు పేరు అంటూ ఉంటే అది రిలీజియన్, కానీ నామానికి అర్థం తెలుసుకుని రూపానికి ఉన్నటువంటి తత్వం తెలుసుకుంటే అసలైన పరతత్వాన్ని గ్రహించగలవు. అందుకు తత్వము తెలుసుకోవాలి. విష్ణు శాస్త్రంలో లేని దేవుళ్ళు లేరు. వరుణో వరుణ ఉన్నాడు, వరుణో వృక్ష వరుణ నామం ఉందా లేదా? వరుణుడు ఇంద్రుడు. వరుణుడు అంటే సృష్టిలో ఉన్న జలము హ్యూమిడిటీ, దానికి ఉన్న శక్తిని వరుణ అన్నారు. అగ్ని ఉన్నాడు ఇందులో, సూర్యుడున్నాడు, వాయు అనిలో ధరణి ధరహ వాయువు ఉన్నాడు. అక్కడ భూమి చెప్పబడింది, పర్వతాలు చెప్పబడ్డాయి, వృక్షాలు చెప్పబడ్డాయి. వరుణో వృక్ష అన్నాడు. అంటే మొత్తం విష్ణు సహస్రం ఏం చెప్తుందంటే సర్వదేవతల్లో విశ్వంలో అన్నిట్లో కూడా పరమాత్మ ఎలా ఉన్నాడు చూపిస్తుంది. నీకు దేని దేనితో అవసరం ఉందో దానిలో భగవంతుడు ఉన్నాడని తెలిసి ఇంకేం కావాలండి మనకి? ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. అలాగే విశ్వమంతా భగవంతుడిని చూడగలిగితే నువ్వు కూడా విశ్వంలో వాడేవి కదా, మరి నీలోనే ఆయన్నే చూడగలవు. అది ఇలా అనంతమైన విశ్వంలో ఉన్న పరమాత్మను అద్భుతంగా ఆవిష్కరించి ఇందులో మళ్ళీ భగవంతుడు ధరించిన అవతారాలు కూడా చెప్పాడండి. ఇక్కడ అవతారతత్వం విష్ణు అనగానే అవతారతత్వం కూడా చెప్పాలి కదా. ఆయన ధరించిన అవతారాలు ఉన్నాయి. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. అక్కడ రామావతారం వచ్చింది. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః, నరసింహావతారం వచ్చింది. అలా దేవకీ నందన శ్రీమాన్ కృష్ణావతారం వచ్చింది. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘశ్చురూర్జితః, ఆయన అవతారం వచ్చింది. అనిమేష అని వస్తుంది. అనిమిషో, అనిమిష అంటే రెప్పపాటు లేనివాడు అని అర్థం. ఇది మత్స్యావతారం. అలాగో భూమిని మోసిన వాడు అన్నప్పుడు వరాహావతారం. మహావరాహో గోవింద సుషేన కనకాంగది, లేని అవతారం లేదని అన్ని అవతారాలు ఉన్నాయి ఇందులో. అవతారం అనే దాని గురించి కూడా కొంచెం ఇక్కడ కాన్సెప్ట్ చెప్పాలి. అవతారం అంటే ఏమిటి? అవతారం అంటే పరమాత్మ విశ్వాన్ని నడుపుతూ ఉంటాడు. నడుపుతున్న విశ్వంలో ఎప్పుడైనా ధర్మంలో తేడాలు వస్తే ఆయన ఒక రూపాన్ని ధరించి వస్తాడట. అయితే మనం అనుకోవచ్చు రాముడు కృష్ణుడు కూడా మనలాంటి మానవులే కదండి, అవతారాలు ఎలా అవుతారు అని. ఇక్కడ అవతారం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే మనం, అవతారం ఆ మాటలో ఉన్న గొప్ప విషయం చూడండి. అవతారం అంటే దిగి వచ్చాడు అని అర్థం. తెలుగులో దిగి వచ్చాడు, దిగి వచ్చాడు అంటే అర్థం ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ దిగొచ్చాడు. ఎక్కడో ఉన్నవాడు అంటే మన ఊహకి అందని వాడు మన కోసం వస్తే దిగి వచ్చాడని అర్థం అండి. ఉదాహరణకు ఒక చిన్న మాట, ఒక పిల్లవాడు మెట్లకి మేడ మీద ఉన్న పెద్ద ఆయన కలవాలనుకున్నాడు, మెట్లు ఎక్కలేకపోతున్నాడు. ఆ మొదటి మెట్లు దగ్గరే ఆగిపోయి ఎవరిని కలవాలనుకున్నాడని పిలిచాడు, రావయ్యా అని. వెంటనే ఆయన మెట్లన్నీ దిగొచ్చి ఇతన్ని పట్టుకుని పైకి తీసుకెళ్ళాట.
ఇప్పుడు అక్కడున్నవాడు ఇక్కడ దిగొచ్చాడు ఎందుకండి? వీడిని పైకి తీసుకురావడానికి. అంతేగాని ఆయన పైకి వెళ్ళడానికి దిగిరాలేదు కదా, వీడిని కింద ఉన్నవాడిని పైకి తీసుకెళ్ళడానికి దిగొచ్చాడు. కనుక పైన ఆయన ఎందుకు కిందకు దిగొచ్చాడు? కింద వాడిని పైకి తీసుకెళ్ళడానికి. కనుక మనందరినీ పైకి తీసుకెళ్ళడానికి దిగి వచ్చిన భగవంతుడు అవతారం అంటారు. ఉదాహరణ, ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. నదిలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఎవడో కొట్టుకుపోతున్నాడు, రక్షించండి రక్షించండి అంటున్నాడు. ఒడ్డున ఒక మంచి గజ ఈతగాడు ఉన్నాడు. ఈ గజ ఈతగాడు వెంటనే దిగుతాడు దాంట్లో నదిలో. ఇప్పుడు నదిలో ఇద్దరున్నారు, గజ ఈతగాడు అందులోనూ ఉన్నాడు, కొట్టుకుపోతున్నవాడు అందులోనూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఒకటే అంటారా మీరు? కాదు కదా. గజ ఈతగాడు ఎందుకు దిగాడు అందులో? సిమ్మర్ ఎందుకు దిగాడు అందులోకి? కొట్టుకుపోతున్నవాడిని కాపాడడానికి దిగాడు. ఇందులో చూడండి, ఇందులోనే మర్మం అంతా ఉంది. వీళ్ళలాగే వాడు నదిలో ఉన్నప్పటికీ చిత్రం ఏంటంటే, ఈ కొట్టుకుపోతున్న వాళ్ళలో నీరు లోపలికి వెళ్ళిపోయి వాడు ఊపిరాడట్లేదు. వీడు నదిలో వెళుతున్నా, వీడు నీటిని తీసుకుంటున్నా, నీరు వీడు లోపలికి వెళ్ళి ఉండిపోలేదు. ఎందుకంటే వాడు టెక్నిక్ తెలుసు, ఆ నీరు లోపలికి వెళ్ళకుండా ఎలా వెళ్ళాలి అలా వెళ్ళగలడు. అలాగే మనం ప్రపంచంలో దిగ్గానే ఈ సంసారంలో మాయ అనే నీరు మనలోకి వెళ్ళిపోతుంది. కానీ భగవానుడు అవతరించిన ఈ మాయా అనే నీరు తనలోకి వెళ్లకుండానే జాగ్రత్తగా నడవగలడండి. అందుకే దివ్యావతారంలో పనిచేశాడు, ఆయనలోకి నీరు ఎక్కలే. అంతేకాదు, చిట్ట చివరికి వీడిని తీసుకెళ్ళి పైకి పెట్టాడు. అలాగే సర్వజీవుల్ని ఉద్ధరించడానికి ఆయన అవతరిస్తాడు. అదే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామ యుగే యుగే. అలా అవతరించాడు. అలా అవతరించిన దివ్యావతారములు ఉన్నాయి, రామ కృష్ణాది అవతారములు. వీళ్ళు అవతార పురుషులు. వీళ్ళు కాకుండా కొందరు కారణ జన్మలు, సిద్ధ పురుషులు, గురువులు కూడా వస్తారు. వాళ్ళలో భగవత్ శక్తి ప్రకాశిస్తుంటుంది. వాళ్ళ అవతారాలు అనే కంటే కారణ జన్మలు, సిద్ధ పురుషులు అనుకోవాలి. అవతారాలంటే రామకృష్ణాది రూపముల అవతారములు. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ అవతారాల గురించి అక్కడ చెప్పారు. కనుక అన్ని అవతారములు చెప్పారు. చిట్ట చివరికి రండి, నేను చివరికి తీసుకెళ్తున్నా మిమ్మల్ని క్రమంగా. ఆ చివరికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఇందులో మరికొన్ని మంచి మంచి విషయాలు కూడా కనిపిస్తాయి. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సకద సుహృతు అంటే, విష్ణు సహస్రంలో సృష్టిలో అంతా భగవంతుడు ఉన్నప్పటికీ దానిలో మనం గుడ్ అండ్ పాజిటివ్ క్వాలిటీస్ని మాత్రమే ఇందులో పేర్కొన్నారు, గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఉన్నటువంటి మేలు కలిగించే లక్షణాలను మాత్రమే చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ గొప్పవే, కానీ ఏవి ఎక్కడుంటే అక్కడ గొప్పవి. నిప్పు చాలా గొప్పదే. ఎప్పుడు? స్టవ్లో ఉన్నప్పుడు. అంతేగాని మనం ఒంటి మీద ఉన్నప్పుడు, ఇంటి మీద ఉన్నప్పుడు కాదు కదా. కనుక ఏది ఎక్కడుండాలి అక్కడ ఉండాలి. కనుక అగ్ని మనకి నీకు వద్దా అంటే కావాలి, కానీ నా కొంప మీద వద్దు, నా వెంటింట్లో ఉంటే చాలంటాం. అలాగే ప్రతిదీ అంతే, నీరు కూడా కావాలి. ట్యాప్ తిప్పితే నీరు రావాలి, ఇంటి నిండా నీరు ఉండకూడదు. అర్థమైందా? కానీ ప్రపంచమంతా పరమాత్మ అయినప్పటికీ మనకి అనుకూలముగా ఉండాలి. అందుకే అనుకూల శతావర్త పద్మి పద్మనిభేక్షణ. సృష్టిలో అన్నిటికీ అనుకూలముగా ఉంటాడు. అనుకూల శబ్దానికి ఒక అర్థం నేను చెప్పాను ఇక్కడ. ఇలాగా భగవానుడు విశ్వమంతా ఉన్నవాడు, మనకు మేలు కలిగించే లక్షణాలు, గుడ్ క్వాలిటీస్ ఇందులో దేవతగా చూపిస్తారు. భగవంతుడు మంచితనంలో కనిపిస్తాడు. అంతటా ఉన్నప్పటికీ మంచి వాటిలోంచి ఆయన తీసుకోవాలట. ఇదేమిటండి ఇలా చెప్పారు? భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, మరి వీటిల్లోనే తీసుకోవాలంటే, నదిలో నది ప్రవహిస్తున్నప్పుడు మనం స్నానం చేయాలి అంటే స్నానఘట్టం దగ్గర దిగే స్నానం చేస్తాం, కానీ ఎక్కడ పెడితే అక్కడ చేయం కదా. అందుకే భగవంతుడు సర్వవ్యాపకుడు అయినప్పటికీ మనం ప్రత్యేకించి కొన్ని సద్గుణాల్లోనే ఆయన్ని చూడాలి. ఉదాహరణకి సూర్యకాంతిని చూడాలి అంటే, సూర్యకాంతికి ఎదురుగా మీరు అద్దం పెట్టచ్చు, రాయి పెట్టచ్చు. అద్దం మీద రాయి మీద సూర్యకాంతి ఒకేలా ప్రతిఫలిస్తుంది. కానీ అద్దం సూర్యకాంతిని తిరిగి ఇవ్వగలుగుతుంది, రాయి ఆ పని చేయలేదు. ఇప్పుడు దోషం సూర్యుడిదా లేదా రాయిదా? రాయిదే దోషం. అలాగే భగవంతుడు అందరిలో తన శక్తిని నింపినప్పటికీ కొందరు మంచివాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు అంటే వాళ్ళు ఉపాధిగతమైన లక్షణమే తప్ప చైతన్యానికి దోషం లేదు. మనం ఇప్పుడు కాంతి కావాలంటే అద్దాన్ని ఆశ్రయిస్తాం, కానీ రాయిని ఆశ్రయించం. అలాగే భగవత్ శక్తి ఆయన దివ్య గుణముల ద్వారానే తెలుస్తుంది. అందుకు దివ్య గుణాలను ఇందులో చూపిస్తాడు. అనేక దివ్య గుణాలు ఉన్నాయి. సుముఖ, భక్తవత్సల, ఇలాంటి మాటలు కనిపిస్తాయి మీకు. అంటే భగవంతుడు కరుణామయుడు, భక్తవత్సలుడు, ఇలాంటి స్వరూపాన్ని చెప్పడం వల్ల మంచి భావాలను ఉపాసన చేస్తాం. ఇవి ఎప్పుడు మీరు మననం చేస్తూ ఉంటే మీలో మంచి గుణాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కర్పూరం, క్యాంఫర్ అంటారు, ఆ కర్పూరాన్ని మీరు చేతితో పట్టుకున్నారనుకోండి, కొంతసేపటి కర్పూరం తీసేస్తే మీ చేతికి కర్పూర ఉపాసన ఉంటుంది. అలాగా ఎప్పుడైనా సద్గుణాలు ఉన్నవాళ్ళని భావన చేస్తూ 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 ఉంటే మనలో సద్గుణాలు కలుగుతాయి. అందుకే భగవంతుడు అవతరించిన గొప్ప అవతారములు, రామ కృష్ణ ఇలాంటి అవతారాల్లో చూపించిన గుడ్ క్వాలిటీస్, వీటి నిరంతరం మననం చేయడం వల్ల మనకు తెలియకుండానే మనలో
చక్కటి సుగుణాలు జాగృతమవుతాయి. ఎవరిలో సుగుణాలు జాగృతమవుతాయో వాళ్ళు భగవంతుడిని ఆవిష్కరించుకోగలరు. ఎలాగ అర్థం మాత్రమే సూర్యుడిని పొంది తిరిగి ప్రతిఫలించగలదో అలాంటి సత్పురుషులు మాత్రమే భగవంతుణ్ణి తిరిగి మనకు అందించగలరు. ఆ విధంగా మనం ఉపాసన చేస్తాం. అందుకు దివ్యావతారములు దివ్య గుణాలన్నీ చెప్తాడు. అంతేకాదు ఒక క్వాలిటీని మనం చెడ్డ అనుకుంటాం, కానీ అది ఎప్పుడు చెడ్డ కాదు. అది ఎలాగో చూపిస్తాడు, కామ అకామ కృతకాంత. ఎందుకంటే విష్ణు సహస్రం కేవలం ఇట్స్ నాట్ మియర్ ప్రేయర్, ఇట్ ఇస్ ఎ నాలెడ్జ్. అది ఒక పెద్ద జ్ఞానం, భగవద్ జ్ఞానం అది. అందుకే విష్ణు సహస్రానికి నేను పుస్తకం రాసినప్పుడు విష్ణు విద్య అని పేరు పెట్టాను. ఇట్స్ ఎ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుందో చూడండి. కామ కామ కృతకాంత ఒకటి ఉంది, అలాగే క్రోధ క్రోధ కృతకర్త. కామహ కామహ అంటే కామమును తొలగించువాడు అని అర్థం. కామకృత్ అంటే కామమును కలిగించువాడు అని అర్థం. కామహ అసలు కామమే ఆయన అన్నారు చూడండి. కామము ఆయన, కామమును కలిగించువాడు ఆయన, కామమును తొలగించువాడు ఆయన. అలాగే క్రోధకృత్ క్రోధ క్రోధకృత్తు క్రోధహృత్ రెండును క్రోధము కలిగిస్తాడు, క్రోధము తొలగిస్తాడు. ఇదేమిటండి క్రోధం అంటే ఏమిటి? యాంగర్ కోపం. కోపం ఆయన కలిగిస్తట, కోపం ఆయన తొలగిస్తట. కోపం మంచి గుణమా చెడ్డ గుణమా చెప్పండి. మీరు కూడా మాట్లాడచ్చు మధ్యలో నేను చెప్తూ ఉంటే. కోపం మంచి గుణమా చెడ్డ గుణమా? కాదు. దానిలో ఉన్న రెండూ చూపిస్తున్నాడు. కోపం ఎలా మంచి అవుతుందో ఎలా చెడ్డ అవుతుందో చూపిస్తున్నాడు. కోపం రావాలట. ఎప్పుడు రావాలంటే ధర్మానికి ఎవడైనా దెబ్బతీస్తూ ఉంటే, అవతల వాడు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఇక్కడ కోపంగానే చూపిస్తే శక్తి బయటపడుతుంది. కనుక సృష్టిలో కోపం ఉంటుంది. మీరు చూడండి ఎక్కడైనా కోడి, కోడి తెలుసు హెన్ అంటారు, ఆ కోడి పిల్లల్ని కని వెళుతూ ఉంటే మొన్నటి వరకు మీరు కోడితో ఎన్ని ఆటలాడినా ఊరుకుంటుంది, కానీ పిల్లల్ని కన్న తర్వాత కోడి మీద చెయ్యి వేసా, కోడి పిల్లల మీద చెయ్యి వేస్తే కోడికి మహాకోపం వచ్చి పొడుస్తుంది. కుక్క, కుక్క పిల్లల్ని కన్నాక ఎవడైనా వెళ్ళి పిల్లల మీద చేయి వేస్తే కుక్క మహాకోపంగా మీదకి వస్తే నువ్వు భయపడతావా లేదు? ఇక్కడ ఆ కుక్కకు కోపం అనే గుణం ఉండడం వల్ల పిల్లలు కాపాడబడ్డారు అవునా లేదా? అక్కడ యాంగర్ ప్రొటెక్షన్ మనకు వచ్చింది. అలాగే సృష్టిలో అధర్మాన్ని శిక్షించడానికి క్రోధం చూపిస్తాడు. సూర్యుడిని చూడండి, పొద్దునపూట అంత ప్రసన్నంగా కనిపిస్తాడు, దండం పెడతాం, మధ్యాహ్నం అయితే ఎంత కోపంగా ఉంటాడు. ఆయన అలా కోపంగా లేకపోతే ప్రమాదం. అప్పుడు అలాగే ఉండాలి ఆయన. మనం భరించలేకపోవచ్చు, కానీ ఆయన అలా ఉండడం వల్ల కొన్ని మంచి పనులు జరుగుతుంటాయి. కనుక ఒక్క సూర్యుల్లోనే అనేక ఫేజెస్ మనం చూస్తున్నాం. అలాగే భగవంతుల్లో కూడా రెండు ఉంటాయి. క్రోధం కలిగించాలి ఆయన. మనకి ఎవడు ఎన్ని తప్పులు చేస్తున్నా క్రోధం రాలేదనుకోండి అది పెద్ద జడత్వం. అది క్రోధం రావాలి. అట్సే అంటే పర్పస్ బట్టి గుణానికి మంచి కానీ చెడ్డ కానీ చెప్పాలి తప్ప గుణం గుణంగా చెడ్డ కాదు, గుణం గుణంగా మంచిది కాదు. గుణం దాని యొక్క ప్రయోజనం బట్టి. అందుకే క్రోధం కలిగినప్పుడు కలగాలి, తొలగాల్సినప్పుడు తొలగాలి. కొందరికి చీటికి మాటికి కోపం వస్తుంది, పక్కవాడు పరకరిస్తే చాలే ఏంటయ్యాలదే అని కోపగించుకు మాట్లాడతాడు. అలాంటి వాళ్ళతో మహాప్రమాదం, అక్కడ దుర్గుణం అది. కనుక క్రోధము కలగాల్సినప్పుడు కలగాలి. రాముడు గురించి చెప్తూ వాల్మీకి చెప్తాడండి, జిత క్రోధ అన్నాడు, కోపాన్ని జయించేట ఆయన. కానీ ఆయన కోపం వస్తే ఆయన ముందు దేవతలు కూడా నిలబడలేరని మళ్ళీ రాశాడు. ఇదేమిటండి అంటే కంట్రోల్లో పెట్టుకున్నాడు తప్ప రిమూవ్ చేయలేదండి. ప్రతిదీ కూడా అలా కంట్రోల్లో పెట్టాలి. ఆ కంట్రోల్ చేసి ఎప్పుడు ఎలా వినియోగించాలో అందుకోసం. అందుకు ప్రపంచానికి పనికొచ్చే కోపం మంచిది, ప్రపంచాన్ని బాధించే కోపం చెడ్డది. అని రావణుడి కోపం ప్రపంచానికి ప్రమాదం, రాముడి కోపం ప్రపంచానికి రక్ష, నరసింహుని కోపం ప్రపంచానికి క్షేమం, హిరణ్యకశిపుడి కోపం ప్రపంచానికి ప్రమాదం. రెండు గుణాలే. అలాగే కోరిక కామం. కామం అనేది అనగానే మన వాళ్ళు అదేదో పెద్ద తప్పు పనిలాగా ఉంటారు, కానీ కామం లేనివాడు ఎవడూ లేడు. కామం అందరికీ ఉంది. కామం అంటే కోరిక. ఇవన్నీ కూడా బేసిక్ ఇన్స్టింక్ట్స్. ఇవన్నీ కూడా మనం మనిషి అన్న తర్వాత వల్ల సహజంగా ఉంటాయి. అవి ప్రకృతి గుణాలు. అవన్నీ కూడా భగవంతుడి వల్ల అవన్నీ పనిచేస్తాయి. కానీ కామం కూడా భగవత్ స్వరూపమే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గొప్ప మాట చెప్తాడు ఏమని అంటే, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. ఇక్కడ ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపము అన్నాడు. ఇక్కడ అంటే ధర్మసమ్మతమైన కామం అంటే నా పిల్లలు బాగుండాలి అని తల్లిదండ్రి అనుకునే కోరిక చాలా మంచిదండి. అంతేగాని పిల్లలెవరు, తల్లిదండ్రులు ఎవరు, ఎవరికి ఎవరేమవుతారు, అంతా మాయ అనుకున్నాడు అనుకోండి ప్రమాదమే. ఎవరికి? పిల్లలకి. అవునా లేదా? ఆ తల్లికి తండ్రికి ఈ పిల్లాడి మీద ఒక ప్రేమ ఉండి ఈ పిల్లాడు బాగుండాలి, వీడి కోసం నేను కష్టపడతాను అనే ప్రేమను వాడు చూపించడం వల్ల పిల్లవాడు బాగున్నాడా లేదా? కనుక పిల్లవాడి రక్షణ కోసం తల్లికి తండ్రికి ఉన్న ప్రేమ పనికొచ్చిందా లేదా? అక్కడ ప్రేమ చెడ్డ గుణమా చెప్పండి?
అలాగా కామం చాలా మంచిదే. అలాగే కామం కోసం కర్మ జరుగుతుంది. ఇక్కడ మనం ఎంతో మనలో ఉన్నటువంటి ఎనర్జీని, మన థాట్స్ని బయట పెడతాం. ఎందువల్ల? అది అవతల వాళ్ళు తెలుసుకోవాలి, నాకు ధనం రావాలి, నేను సుఖపడాలి అనే కోరిక ఉండడం వల్ల నీలో శక్తిని బయట పెడుతున్నావు. కానీ కామం ఉంటేనే కర్మ అనేది జరుగుతుంది. కానీ కర్మకి ప్రేరణ కామం, ది పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట కామంలో. కానీ కామం ఉండాలి, కానీ ఆ కామమే ఎక్కువైపోయి ఎప్పుడు కూడా ఆ కోరికల కోసమే వెంపర్లాడుతూ ఉంటే స్వార్థం పెరుగుతుంది, అది ప్రమాదం. కనుక కోరిక కూడా ఎప్పుడు కలగాలో అప్పుడు కలగాలి, ఎప్పుడు తొలగాలో అప్పుడు తొలగాలి, అంతే కదా. ఇప్పుడు మీకు చల్లగా ఉంది, ఎండ కావాలి, వేడి కావాలనిపించింది, వచ్చింది, ఆ వేడే ఎక్కువైపోతే తట్టుకోగలరా? కనుక సృష్టిలో ప్రతి దానికి దాని లిమిటేషన్స్ దానికి. అలాగే కామహ కామకృత్ కామహ, ఇక్కడ కామాన్ని తొలగించేవాడు ఆయనే, కామాన్ని కలిగించేవాడు ఆయనే, అసలు కామం అనే స్వరూపమే ఆయన. ఇలా మీరు చూస్తే అనేకమైన క్వాలిటీస్ని కూడా దైవంగా చెప్పారు ఇక్కడ. అంటే సృష్టిలో క్వాలిటీస్లో భగవంతుడిని చూశారు, అదేవిధంగా వస్తువుల్లో భగవంతుడిని చూశారు, ప్రకృతిలో పరమాత్మని, గుణాల్లో స్వభావాల్లో అన్నిట్లో భగవంతుడు శక్తి ఉన్నది. వీటి విభూతులు అంటారు, వీటన్నిటినీ చూసి చిట్ట చివరికి తీసుకెళ్తున్నాం. ఆ చిట్ట చివరికి వెళ్ళేటప్పటికల్లా ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తాడు ఆయన. దేవకీనందన స్రష్టా క్షితీశ పాపనాశన శంఖ బృన్నంద కీచక్రీ శార్ంగ ధన్వాగదాదర రథాంగ పాడి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ. శంఖభృత్ నందకి చక్రి శార్ంగధన్వా గదాధర, భగవంతుడు పట్టుకున్న ఆయుధాలు వర్ణిస్తున్నాడు అండి ఇక్కడ. ఆయుధాలు, వెపన్స్, అవేమిటంటే శంఖభృత్, ఒక చేతిలో శంఖం పట్టుకున్నాడు. నందకి, నందకి అంటే ఆయన ఖడ్గం, ఖడ్గం పేరు నందకము, కత్తి అంటారు తెలుగులో. ఆ కత్తి పెట్టుకున్నాడు శంఖభృత్ నందకి చక్రి, చేతిలో చక్రం పట్టుకున్నాడు. శార్ంగధన్వా, శార్ంగము ఆయన ధనుస్సుకున్నటువంటి పేరు శార్ంగము. గదాధర, చేతులు గద పట్టుకున్నాడు. ఇలా ఉన్నటువంటి ఆయన రథాంగపాణి, రథాంగపాణి, ఇది గొప్ప మాట వేశాడండి. రథాంగము అంటే జనరల్ మీనింగ్ ఏమిటంటే చక్రం, డిస్క్ అంటారు దాన్ని. రథాంగపాణి చక్రాన్ని చేత్తో పట్టుకున్నవాడు. అయితే పైన మీరు చూసినట్లయితే చక్రి అని ఉంది, అక్కడ చక్రాన్ని పట్టుకున్నాడు అన్నాడు, వెంటనే రథాంగపాణి అన్నాడు. ఏమిటి చెప్తున్నవాడు? భీష్ముడని మర్చిపోవద్దు. చెప్తున్నవాడు ఎవడండి? భీష్ముడు. ఆయన చిట్ట చివరికి వచ్చాడు, విష్ణు శాస్త్రం అంతా చివరికి వచ్చింది. భీష్ముడికి రథాంగపాణి అనే మాట మనసులో గట్టిగా పట్టుకుందండి. ఆయన యుద్ధం జరుగుతున్నప్పుడు సంఘటన మీకు తెలుసు కదా, భీష్ముడు అర్జునుడు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తూ ఉండగా అర్జునుడు ఇంత భీష్ముడిని ఎలా దెబ్బలు కొడతాను అని కొంచెం జంకుతున్నాడు, వెనక్కడ వేస్తున్నాడు. యుద్ధం దగ్గర కూడదురా బాబు అని ముందే చెప్పాడు భగవద్గీతలో. అయినప్పటికీ ఎక్కడ ఊరుకుంటుందండి, తాతగారు ఎదురుగా ఉన్నాను అనుకుంటున్నాడు. పైగా ఇక్కడ భీష్ముడికి ఒక పెద్ద గోలొచ్చి పడింది. ముందు రోజు రాత్రి, రేపు యుద్ధం అంటే ఈరోజు రాత్రి, దుర్యోధనుడు వచ్చి ఒక మాట అన్నాడు ఆయన. ఏమనంటే, తాత ఎంతైనా నువ్వు పాండవ పక్షపాతివి, లేకపోతే నువ్వు తలచుకుంటే ఈ పాటికి పాండవులందరినీ చంపలేవా, నువ్వేదో కావలసి వెనకడుగు వేస్తున్నావు అన్నాడండి. నిజానికి భీష్ముడు అలాంటి పని చేయలేదు, ఆయనకు మహాకోపం వచ్చింది. రేపు చూస్తానా పని అన్నాడు ఆయన. అంతే భీష్ముడు ఆ రోజు విజృంభిస్తున్నాడు, తనలో ఉన్న శక్తిని అంతటి చూపిస్తున్నాడు. అది కనిపెట్టాడు కృష్ణుడు, ఈయన చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడని. ఇటు అర్జునుడు తగ్గుతున్నాడు, చూశాడు కృష్ణ పరమాత్మ. ఆ సమయంలో భీష్ముడు వేసినటువంటి బాణాలు కొన్ని కృష్ణుడికి వచ్చాయట. వెంటనే రథాన్ని నాపి కృష్ణ పరమాత్మ కిందకి దిగాడు. దిగి అక్కడ పడినటువంటి రథచక్రాన్ని తీసుకున్నాడు. అది మనకి భాగవతంలో రథచక్రం పట్టుకొచ్చినట్లుగా వర్ణించారు. కానీ భారతంలో అయితే ఆయన చేతిలో మునికోల, మునికోల అంటే ఆ గుర్రాలను తోలుతూ ఉంటారు కదా చేతిలో, అది ఉందిట, అది పట్టుకుని వచ్చాడు. ఇది రథాంగమే, రథానికి సంబంధించినది. రథ అంగము అంటే రథానికి భాగము, రథాంగం అంటే చక్రము అనే అర్థం ఉన్నది. రథ అంగ, రథానికి అంగమైన చక్రము. ఈ తోలే మునికోలు కూడా రథానికి భాగమే గనక అదైనా తీసుకోవచ్చు, అది పట్టుకుని వచ్చాట. కానీ రథాంగ అనే మాటకి డిక్షనరీ మీనింగ్ ఏంటంటే సుదర్శన చక్రంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఏది తీసుకోవాలని మీకు వెంటనే డౌట్ రావచ్చు, చేతిలో మునుకోవాల లేకపోతే కింద పడినటువంటి చక్రమా అంటే, ఏది పట్టుకొచ్చినా భీష్ముడికి కనబడింది మాత్రం సుదర్శన చక్రమే కనబడింది, ఆయనకి కనబడింది ఆ స్వరూపం, అది పట్టుకుని వచ్చట. ఇందులో ఒక అంతరార్థం ఉంది, అది ఈరోజు మీకు చెప్తున్నా. అదేమిటి అంటే, భీష్ముడు ఎవడు? భారత ప్రకారంగా అష్టవసువుల్లో ఒకడాయన. ఈ అష్టవసువుల్లో వచ్చిన భీష్ముడు దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తున్నాడు, అది తప్పదు. అందుకని దుర్యోధనుడి సపోర్ట్ కాదు, ధృతరాష్ట్రుడికి అప్పుడు, ధృతరాష్ట్రుడు అసలు పాలకుడు కనుక ఆయన నియమించాడు ధృతరాష్ట్రుడు. కనుక భీష్ముడి ధర్మ ప్రకారంగా ధృతరాష్ట్రుడి పక్షానే ఉండాలి. కానీ
భీష్ముడు తన మానవ శక్తి అంటే హ్యూమన్ పవర్ ని మాత్రమే అక్కడ యూటిలైజ్ చేయాలి. అధర్మాన్ వైపు ఉన్నాడు తప్పదు, కానీ హ్యూమన్ పవర్తో ఉంటే పర్వాలేదు. ఆవేశపడిపోయాడు భీష్ముడు, వసు శక్తిని తీసుకొచ్చాడు, తనలో ఉన్న వసు శక్తిని బయటకు తీసుకొచ్చాడు ఆయన. అది పట్టాడు కృష్ణ పరమాత్మ. అధర్మం వైపు ఉంటూ నువ్వు దైవతా శక్తిని వినియోగించకూడదు. అప్పుడు కంట్రోల్ చేయాలంటే ఏమిటి, తనలో ఉన్న నారాయణ శక్తిని చూపించాలి. అందుకే ఆయన పెట్టిన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి దిగాడు నారాయణుడు. దిగాడు ఎందుకంటే ఒక్కసారి భీష్ముడి యొక్క శక్తి తగ్గడానికంతే. ఇది ఎలాగో అంటే అది విజృంభిస్తుంటే ఈయన రాగానే తగ్గిపోతుంది. ఉదాహరణకి దీపం మనం వెలిగించి ఆహా ఎంత కాంతం అంటాం, ఒక్కసారి సూర్యుడు రాగానే తగ్గిపోతుందా లేదా? అదేవిధంగా నారాయణ శక్తి దగ్గరికి తగ్గిపోవాలి. ముందు ఒకడు అరుస్తున్నాడు అనుకోండి, ఏంటో అలా అరుస్తున్నావు అంటే సైలెంట్ అయిపోతాడే లేదు అక్కడ. అదేవిధంగా అక్కడ భీష్ముడిని తగ్గించడానికి తన నారాయణ శక్తిని చూపించాడు. అందుకే చేతిలో ఆయన ఏది పట్టుకున్నా భీష్ముడు భాగవతోత్తముడు గనక ఆయనకి చక్రదర్శనం కలిగింది. అది పోతన గారు ఎంత చక్కగా చెప్తారండి, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు చివరి గుర్తొచ్చింది ఈ రూపమే, ఎంత అందమైన రూపం అది. పైగా ఆ సమయంలో భీష్ముడు మురిసిపోయాడు, ఒక్కసారి రథం మీద దిగిపోయి ఇదే కావాలి నాకు అన్నాడు ఆయన. ఇప్పుడు వచ్చి కొట్టేవా ధన్యుణ్ణి మోక్షం పొందుతాను కావాలన్నట్టు. అది కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలాగునగు బాటు చేయకు మన్నింపుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించ సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మను విడువు అర్జున అనుచు మద్విసిక వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు అని స్తుతించారు కదండి. ఎందుకు చప్పట్లు కొట్టారు, పద్యం బాగుంది గనక, అంటే తెలుగు బాగుంది గనక. బాగున్న తెలుగుని బాగా కాపాడుకోండి, మీ పిల్లలు చేసి చదివించండి. నాకు తెలుసు ఈ పాశ్చాత్య దేశంలో భాషను కాపాడుకోవడం అంటే మహాకష్టం. ఆంధ్రదేశంలోనే వేమన పద్యాలను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకుని చదవలసిన తెలుగు పిడ్డలు పుడుతున్న సమయంలో నేను ఆస్ట్రేలియా ఉన్నటువంటి మిమ్మల్ని చదువుకోమంటున్నా అంటే తప్పే నాకు తెలుసు. కానీ మన భాష ఒక అపారమైన సంస్కృతికి నిధి, అది మర్చిపోవద్దు. నిధి అంటే కల్చరల్ హెరిటేజ్ మన లాంగ్వేజ్ అనేది. అంతేగాని అది కేవలం ఒక ఎక్స్ప్రెషన్ కోసం వాడుకున్నటువంటి మీడియం కాదు. అది మన భాషలో సంస్కృతి బతుకుంది. ఎంత మ్యూజిక్ ఉందండి దీంట్లో. నేను మీనింగ్ చెప్పకుండానే మీకు ఇంత స్పందన వచ్చిందనే దాని కారణం ఏంటి, ఫీలింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ మీనింగ్. ఇందులో ఉన్నటువంటి ఫీలింగ్ మీనింగ్ కాదు, ఆ ఫీలింగ్ ఉందండి భాషలో. అందుకు భాషకున్న అందం కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఆ కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని వస్తున్న దృశ్యం మనకు చూపిస్తున్నారు పోతన గారు. ఎంత అందమైన పద్యం రాశారు భాగవతం. అన్ని మొత్తం 12,000 పద్యాల్లో ఒక్క పద్యం మీకు చూపిస్తేనే ఆహా అన్నారే, ఇంకా 11,000 పైనున్నాయి చూసుకోండి. అంత మధుర మధురమైన పద్యాలు ఉన్నాయి. ఆ తీయదనం మీ చెవిలో వేయడానికి ఆంధ్రదేశం నుంచి రావాల్సి వచ్చింది. అందుకని ఆ ఇంగ్లీషే నేను చెప్తే మీకు అర్థమవచ్చు, కానీ అనుభూతి ఆ తెలుగు తీయందన రుచి చేయాలి. అంతేగాని నన్ను మీరు ఆవకాయ వడ్డించమంటే ఆవకాయే వడ్డిస్తాను, కానీ అది ఇక్కడ వడ్డన కాదండి అని చెప్పి నేనే పిజ్జాను వడ్డించడానికి నేను ఎందుకు రావడం అక్కడి నుంచి. నేను అందుకు తెలుగు ఎంత తీయగా ఉంటుందో మీకు చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. చక్రంబు చేపట్టి చనదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార రథాంగ పాణిహి అంటే ఇంత గొప్ప విషయం ఉందండి. అక్షోభ్య ఎంత మాట చెప్పాడు, అక్షోభ్య అంటే ఆయననెవరు దెబ్బతీయలేరు, ఆయనెవరు కలవరపరచలేరు. అంటే భగవత్ సంకల్పం ఉందా దాన్ని ఎవడు మార్చలేడు, అది అందులో. కనుక అంత కృష్ణుడు రాగారు ఇంత భీష్ముడు తగ్గాల్సిందే. ఆయన ఊరుకుంటూ ఉంటే ఎవడైనా ఏదైనా చేయగలడు ఆయన శక్తిస్తే. అక్షోభ్య సర్వప్రహరణాయుధ, నిజానికి విష్ణు సహస్రంలో 1,000వ నామం 1,000 నామం ఏదంటే సర్వప్రహరణాయుధ. దేనినైనా ఆయుధంగా ప్రయోగించగలట్ట ఆయన, ఇది గొప్ప విషయం. అంటే చేతులు శంఖము చక్రమే కాదు, అనుకుంటే దేనినైనా ఆయుధంగా ప్రయోగిస్తాడు. ఇది గొప్ప అంతరార్థం అండి. సృష్టిలో ఆయుధం కానిది లేదు. ఆయుధం అంటే వెపన్, ఆయుధం కానిదేది? ఆయుధం అంటే ఏమిటో ముందు చెప్పండి. ఆయుధం అంటే అవతల వాళ్ళని హింసించేది అంతేకాదు యువతల వాళ్ళని రక్షించేది కూడా, అవునా లేదా? ఆయుధం అంటే అది. మీ మీదకి ఎవడో కొట్టడానికి వచ్చాడు, అప్పుడు మీరు వెంటనే కత్తి తీస్తారు, కత్తి తీస్తే పారిపోయాడు వాడు. ఇప్పుడు ఏం చేసింది కత్తి మిమ్మల్ని, రక్షించేందే లేదా? కనుక ఆయుధం రక్షకి ప్రతీక, శిక్షకి ప్రతీక.
ఈ మాటకొస్తే సృష్టిలో ఆయుధం కానిది లేదు. అంటే రక్షించేది ఆనందింపజే, శిక్షించేది రెండూ ఒకటే సృష్టిలో. మీరు చూడండి ఉదాహరణకి ఇందాక చెప్పిన సూర్యుడే. సూర్యుడు ఈ సీజన్లో మీకు పర్వాలేదు హాయిగా ఉన్నాడు, కొన్ని నెలల క్రితం మహాతీవ్రంగా ఉన్నాడు. ఆ సూర్యుని అమ్మో ఎండలు బాబు భరించలేము అంటాం, ఇప్పుడు ఆయన కనిపిస్తే జాలు ఆనందిస్తాం. అలాగే చల్లగా ఉందండి అంట, ఆ చల్లదనం ఎక్కువైపోతే అది బాధలే. కనుక వాన పడలేదనుకోండి మనం ఏం చేస్తాం, అయ్యో వానలు లేవు వానలు లేవు వానలు లేవు అంటాం. వాన పడ్డం మొదలెట్టింది, అబ్బా ఎంత వాన పడిందో, వానల్లో కురిశాయి వానదేవుడా పాటలు పాడతాం. ఇంత వాన అంతా అయిన తర్వాత బాగా ఆగకుండా కురిసిందనుకోండి, వెంటనే వెధవ వాన అని తిడతా ఉన్నా లేదా, అది వరదలే అందరినీ ముంచేసింది అనుకోండి ఇంకా కోపం. ఇప్పుడు చెప్పండి వాన మంచా చెడ్డా, మనం ఎలా అనుకున్నా దానిపైన చేస్తుంది అది. ఎందుకంటే అది వరదలై ముంచాలి, చునుకై పడాలి, రెండూ జరగాలి. ఒక్కడ మనకు తెలిసింది ఏంటంటే నీ ఇష్టం నువ్వు ఎలాగేరా, నన్ను మాత్రం బాధించడు చాలు అంతే కదండి. ఇదే కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకోండి. కనుక సర్వప్రహరణ ఆయుధ, దేన్నైనా ఆయుధంగా ప్రయోగించగలడు. రుద్ర నమకం అని వేదమంత్రాల్లో ఉంటుంది కదా, అందులో చిట్ట చివరికి చెప్తాడు, ఏ అంతరిక్షే పృథివ్యాం ఏ దివి అన్నం వర్షోవాత ఇషవ తేభ్యో అని మంత్రం ఉన్నది. ఇక్కడ చక్కగా వేదం చదువుకున్నటువంటి మా మిత్రులు కూడా ఉన్నారు, చాలా చక్కగా రామకృష్ణ శాస్త్రి గారు లాంటి వాళ్ళు. అందులో ఏం చెప్పాడు, భగవంతుడు ఆయుధాలు ఎక్కడి నుంచి వేస్తున్నాడంటే భూమి నుంచి వేస్తున్నాడు, దివి నుంచి వేస్తున్నాడు, అంతరిక్షం నుంచి వేస్తున్నాడు అన్నాడు. మూడు పార్ట్స్ నుంచి వేస్తున్నట్ట, అంటే ఎర్త్ స్కై అండ్ స్పేస్ అని మూడు చెప్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా వేస్తున్నాడు చూడండి, ముందు భూమి నుంచి వేస్తున్న ఆయుధాలు ఏంటంటే అన్నవాయు అన్న బాణములు వేస్తున్నట్టు భూమి నుంచి. అన్నం ఆయుధం అన్నాడు ఇక్కడ, అన్నం ఆయుధం, అన్నం బాణమే. బాణం ఎంత బాధిస్తుందో అన్నం అంత బాధిస్తుంది, అవునా లేదా అండి. మీరు తినే ఆహారంలో ఏదో తినకూడనివి తింటే రాత్రంతా ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇంకా అయితే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్, ఇన్ని వచ్చాయి దేనివల్ల, అన్నం వల్ల వచ్చాయి. కనుక అన్నం వల్ల బాధ వస్తుంది, అన్నం తినడం మానేస్తారా, మళ్ళీ ఆ అన్నం వల్లే ఎనర్జీ ప్రాణం శక్తి అన్నీ వచ్చాయి. కనుక సృష్టిలో అన్నబాణములు భూమి నుంచి వచ్చేటటువంటి అన్నములు మనల్ని రక్షిస్తున్నాయి, శిక్షిస్తున్నాయి, మనల్నే కదా ప్రపంచం అందరినీ. అయితే ఒకే అన్నం శిక్షిస్తుంది రక్షిస్తుంది, ఎవరి కర్మ బట్టి వాళ్ళకి, వాడు చేసుకున్న కర్మ బట్టి కొందరికి రక్ష కొందరికి శిక్ష. అలాగే వర్షం అది బాణమే, నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు మీకే తెలుసు. ఆ వర్షం నెమ్మదిగా కురిస్తే పర్వాలేదు, ఎక్కువైపోతే అది బాణంగానే బాధిస్తుంది. అలాగే వాయువు, వాయువులు అంతే సృష్టిలో ఉన్న వాయువులు. ఇలాగ ప్రపంచంలో అన్ని ఆయన ఆయుధాలే, అందుకు జాగ్రత్తగా ఉండండి. మనం ధర్మబద్ధంగా ఉన్నామా చక్కగా ఉన్నామా ఈ ఆయుధాలే కాపాడతాయి, పైగా అధర్మంగా ఉన్నామా శిక్షిస్తాయి. ఇక్కడ మీకు మరొక భరోసా, ఒక ఎష్యూరెన్స్ ఒకటి వస్తుంది, ఏమనంటే అన్నీ నా చేతిలో ఉన్న ఆయుధాలే కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నన్ను నమ్ముకున్నావు గనక ఈ ఆయుధాలతో నిన్ను రక్షిస్తాను, అది సర్వప్రహరణ ఆయుధ. ఎంత చక్కటి మాట చెప్తున్నాండి. కనుక సృష్టిలో అన్ని ఆయుధాలే. ఇంకా మాట్లాడితే మీకున్న హ్యూమన్ రిలేషన్స్ కూడా ఆయుధాలే, అవునా లేదా. మీ పిల్లల వల్ల మీకు ఎంత ఆనందం కలిగింది, మీ పిల్లల వల్ల మీకు ఎన్నిసార్లు బాధలు కలిగాయి. ఇంకో బాధ, మా పిల్లాడు సరిగ్గా మా మాట వింటాడో లేదు మీరు కొంచెం చెప్తారా అని. కనడం ఎందుకు, కనకపోతే అయ్యో పుట్టలేదని ఒక బాధ, పుట్టేకి బోల్డ్ బాధలు, వాడు సీడు దొరుకుతుందా లేదా అని ఒక బాధ. వాడికి కాస్త ఒంట్లో వేడెక్కింది అనుకోండి, జ్వరం చేసింది అనుకోండి, రాత్రంతా మీకు నిద్ర ఉండదు. ఏ శత్రువు అండి మిమ్మల్ని రాత్రి నిద్ర లేకుండా చేయగలడు, ఏ శత్రువు చేయలేని పని మీ అబ్బాయి చేయగలిగాడు, రాత్రంతా కంటికి నిద్ర లేకుండా చేయగలిగాడు, అంటే బాధించాడే లేదా. అలాగని పక్కకు తోసేస్తారా, అప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు నా పిల్లాడు నాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నారా లేదా. అలాగే నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి, ఇంటికి వెళ్ళగానే ప్రేమగా పలకరిస్తే పర్వాలేదు, చిటపట్లాడుతూ వచ్చారా తయారయ్యారా అన్నది అనుకోండి, వీడికి ఎంత బాధ అండి బాబు. అంతేకాదు మీరు ఆఫీస్కి వెళ్తే మీ పైన బాస్ మీతో అనుకూలంగా ఉండాలి, మీరు చేసిన పని ఎంతో కష్టపడి చేస్తే తగలడ్డంటుందని ఫైల్ మొహాను కొట్టేయనుకోండి బాధ కలుగుతుందా లేదా మనకి. సో మీరు ఒకటి కోరుకుంటున్నారు, ప్రపంచంలో ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండాలి, అదే వస్తువు ప్రతికూల మీద బాధపడుతున్నారు. అంటే సృష్టిలో అన్ని భగవంతుడు ఆయుధాలే. ఆయుధం అన్నప్పుడు ఇంకోటి కూడా తెలుసుకోవాలి, ఆయుధానికి స్వయంగా శక్తి లేదు, ఉందా. బాణం వచ్చి కొట్టింది గట్టిగా కొడితే అబ్బా బాణం బలే కొట్టిందని అంటారా, బాణాన్ని బలే వేసేడండి అంటారు మీరు. మనందరం బాణాలను చూస్తున్నాం కానీ వేసేవాడిని చూడట్లే, గుర్తుపెట్టుకోండి. బాణాలు వచ్చి తగులుతున్నాయి మీకు సృష్టిలో, ఈ బాణాలు రక్షిస్తున్నాయి శిక్షిస్తున్నాయి, ప్రతిదీ బాణమే. బాణాలను చూస్తున్నారు, బాణం ఉంది అనడంలో పెద్ద ఉపన్యాసం అక్కర్లే, ప్రతి బాణం అందరికీ తెలుసు. సృష్టిలో పంచభూతాలు బాణాలే, శక్తులని బాణాలే. బాణాలకు ఇంత శక్తి ఎవడిచ్చాడు, బాణాన్ని ప్రయోగించిన వాడు వేశాడు. కనుక ప్రకృతి అనే ధనస్సులో
అనుభవాలనే బాణాలకి శక్తినిచ్చినవాడు భగవంతుడు అని తెలుసుకోండి. ఇంత విషయాన్ని చెప్తున్నాడు. కనుక మీకు ఎటు నుంచి ఏదొచ్చినప్పటికీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. సర్వప్రహణాయుధ అంటే ఇంత భావం ఉందండి. ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉంది. ఇది తెలిస్తే ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు ఎంతో మనం ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు కుక్క మీదకి వస్తుంది అనుకోండి, భయపడతాం. వెంటనే లోపల నుంచి టామీ ఇలా రా అంటాడు అనుకోండి ఇంట్లో వాడు, అమ్మయ్యా అనుకుంటాం మనం. ఎందుకు? అది అక్కడ ఉంటే భయపడుతుంది నిజమే, కానీ కంట్రోల్ చేసేవాడు అక్కడ ఉన్నాడు, అది మనకు సంతోషం. అలాగే బాధ పెట్టే ప్రతి వాటిని కంట్రోల్ చేసేవాడు కూడా ఉన్నాడు, వాడికి శక్తినిచ్చినవాడు కూడా ఉన్నాడు. ఇది తెలియాలి. సర్వప్రహణాయుధతో పూర్చాడు. లేకపోతే మునికోలు తీసుకుని పైకి వస్తాడా ఆయన అండి? కింద పడ్డ చక్రాన్ని తీస్తాడా? దేన్నైనా తీస్తాడు. నీకేం తెలుసు? ప్రపంచంలో గడగడలాడించి ముల్లోకాన్ని అల్లల్లాడించాడు హిరణ్యకశిపుడు. అట్లాంటి వాడిని గోళ్లతో చంపేశాడు తెలుసా ఆయన? గోరు చంపేస్తుందా? ఆయన చంపదలుచుకుంటే గోరు కూడా చంపుతుంది. నఖాయుధ నరసింహస్వామిని ఒక్కసారి తలంచుకోండి, గోళ్లతో చీల్చి చంపేశాడు. అసలు వాడిని ఏ ఆయుధమైనా కొట్టగలదండి? ఇంద్రుడి వజ్రాయుధం కూడా ఓడిపోయింది హిరణ్యకశిపుడు ముందు. ఎంత గొప్ప మాట! మన అహంకారాలన్నీ ఎప్పటికప్పుడు దెబ్బతింటాయి. అన్ని చెల్లిపోతున్నంత కాలం నాదే. దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి అని వాడు అడుగుతాడు. మా పిల్లలకి లాజిక్ అండి, రీజనింగ్ అండి, మీరు కొంచెం చెప్తారా అంటారు చాలా మంది. నాకు రీజనింగ్ అండి, వాడికి చెప్పాలండి, వాడికి కన్విన్స్ చేసి అల్ట. మా పిల్లలు మా మాట వినట్లేదు, మీరు గంట ఉపన్యాసం ఇచ్చి మార్చేయండి. జీవితాంతం నువ్వు కష్టపడితే మారంది, నేను గంటలో ఏం మరుస్తా వాడికి. రీజనింగ్ అండి. అన్నీ చెల్లుతున్నంత కాలం దేవుడు లేడు, దెయ్యం లేదు. ఎక్కడ గట్టి దెబ్బ తగిలితే తెలుస్తుంది అప్పుడు. సర్వప్రాణాయుధ తెలియాలండి. కొందరు అంటారు దేవుడు ఉన్నాడా అండి అని. అలా అనగడానికి ఏ శక్తి నీకు ఆధారమో అదే దేవుడు తెలుసుకోండి. చాలు, ఇంకేమిటక్కర్లేదు. నాకు నాలుక లేదండి అన్నట్టు ఒకడు. నా నాలుక లేదండి అన్నాడు అంటే వాడు నాలుక లేనివాడు కాదు, మతి లేనివాడు అర్థం. నాలుక లేకపోతే లేదని ఎలా చెప్పగలిగాడు వాడు? అసలు నాలుగంటూ ఉండడం బట్టి నాలుక లేదండి అనేనా అన్నాడు. వాడిని వెంటనే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ నాలుగు ఉందో లేదో అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అర్థమైంది కదా? అలాగే దేవుడు లేడన్నవాడు కూడా నాలుక లేదన్నట్టు వాడే. వాడే లేకపోతే నువ్వు ఎలా మాట్లాడగలిగావయ్యా బాబు? కనుక దేవుడు అంటే తెలిస్తే అప్పుడు అది ఉందో లేదో తెలియచ్చు. కనుక దేవుడు లేదన్నవాడు అంటే వాడు దేవుడు అంటే ఏమిటి తెలియదు అర్థం. కనుక విష్ణు సహస్ర ఆ విషయాన్ని చెప్తుంది. సర్వప్రహణాయుధ ప్రపంచంలో ప్రతిదీ ఒక వెపన్. వెపన్కి శక్తి లేదు, ప్రయోగించేవాడికి శక్తి ఉంది. కనుక దానికి శక్తినిచ్చి ప్రయోగించేవాడు ఎవడో వాడు భగవానుడు. సర్వప్రహరణాయుధ ఇక్కడ వరకు చెప్పి చివరికి ఎనిమిది పేర్లు చెప్పారండి. వనమాలి, గదీశార్ంగి, శంఖీ, చక్రీ, చనందకి, శ్రీమన్నారాయణో విష్ణు, వాసుదేవ, అభిరక్షతు. విష్ణు సహస్రం పాలు అయితే ఈ పైన ఉన్న శ్లోకం మేగడ. మీకు వెన్న కావాలన్నా మజ్జిగ కావాలన్నా మేగడ తీయండి. కనుక 1000 నామాల పాలలోంచి వచ్చిన 8 నామాల మేగడ ఇదొక్కటి తీసుకోండి చాలు. మీరు ఇవాళ పనమారి గదీశార్ంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవు భిరక్షతు. ఇది ఎసెన్స్, మొత్తానికి చివరికి వచ్చాం. ఇది 8 నామాలు. ఈ 1000కి 8 కలిస్తే 1008 అయిందండి. ఇది ఎలా కూర్చారంటే అభిరక్షతు అని చివరికి చెప్పారు. అభిరక్షతు అంటే రక్షతు అంటే రక్షించుగాక. మన చివరికి కోరుకునేది అదే కదా, ఆ భగవానుడు నన్ను రక్షించాలి. ఎలా రక్షించాలి? అభిరక్షతు. అభి అంటే అన్ని విధములా, అన్ని వైపులా, సంపూర్ణముగా నన్ను రక్షించుగాక. అంటే కంప్లీట్లీ హీ ప్రొటెక్ట్స్ మీ అంతే అర్థం. సంపూర్ణముగా రక్షిస్తాడు ఆయన. అంతేగాని నన్ను ఇలా రక్షించుగాక అనడానికి లేదు. ఆయన నన్ను సంపూర్ణముగా రక్షించుగాక అంతే. కానీ ఎలా రక్షించాలో మనం చెప్పడానికి లేదండి. మన నాలెడ్జ్ అంతా ఆయన గురించి చెప్పడానికి, మనకున్న నాలెడ్జ్ చాలా పరిమితం. అందుకే ఆయన సంపూర్ణముగా రక్షించుగాక అంటే చాలు. అమ్మవారి దగ్గర ఒక ఆయన వెళ్ళి ఒకటే నమస్కారం చేశాడు, ఈయన యథాయోగ్యం తథాకురు. అమ్మా నేను నమ్ముకున్నాను, నాకు ఏది మంచో చేయన్నాడు చాలు అంతే. అంతేగాని మనమేదో మనమే మంచి అనుకుని అది చెయ్యని చెప్పడానికి మనమెవరం అండి? మనకేం తెలుసని. చిన్నపిల్లాడు చాక్లెట్ పెద్ద ఆస్తి. అందుకు పిల్లాడి దగ్గరికి వచ్చి తండ్రి అడిగట్ట, నీకు పెద్ద అయ్యాక ఏం చేస్తావయ్యా అంటే డబ్బు సంపాదిస్తానన్నాడు. ఎంత సంపాదిస్తానంటే కోట్లు సంపాదిస్తానన్నట్ట. సంపాదించి ఏం చేస్తామంటే బోల్డ్ చాక్లెట్ కొట్టానన్నట్ట. అంటే వాడికి అప్పుడు చాక్లెట్ తప్ప మరొకటి లేదు. వాడిని చూసి మనం అజ్ఞానం అంటాం. మనల్ని చూసి అజ్ఞానిని జ్ఞానులు ఎవరున్నారో మనకేం తెలుసు? వాడికంటే మనం మెచ్యూర్ అయ్యాం, మనకంటే మెచ్యూర్ అయిన వాళ్ళు ఎవరున్నారో మనకేం తెలుసు? అందుకు మనం ఇలా చెయ్యాలనడానికి మనకేముందండి? అందుకే త్యాగరాజస్వామి ఎంత బాగా అంటారండి, ఎటుల బ్రోతు ఓ తెలియ ఏకాంత రామయ్య, కథకట నా చరితము కర్ణకఠోరమయ్య, ఎటుల బ్రోతువో తెలియ. ఎలా రక్షిస్తావో నీకే తెలియ, నాకేం తెలుసు? ఏ తీరుగ నన్ను దయజూచెదవో ఇన వంశోత్తమ రామ నా తరమా భవసాగర మీదను నలినదలీక్షణ రామ అన్నా లేదు రామదాసు గారు?
ఎంత జగ్గా చెప్పారండి. ఏ తీరుకు నన్ను దయచూచేదువో, మనకేం తెలుస్తుంది, ఆయనకున్న విజన్ వేరు, ఆయనకున్న దృష్టి వేరు, మనకి లిమిటెడ్ దృష్టి. మనం రక్షించాలంటే ఆయన అనంతుడు కదా, అనంత దృష్టి ఆయనది. నువ్వు ఇప్పుడే చూస్తున్నావు, ఆయన ఎన్ను చూస్తున్నాడు. ఒక కొంగ ఒక చేపను తినడానికి జాగ్రత్తగా చూస్తుందట, దాని దృష్టి అంతా చేప మీదే ఉంది. కానీ ఆ కొంగ వెనక ఒక వేటగాడు బాణం దాని వైపు గురిపెట్టుకున్నట్ట, దానికి అది కనబడలేదు. దాన్ని తినబోయే చేపను చూస్తాను తప్ప దాని తగలబోయేటువంటి బాణాన్ని చూడట్లేదు. మన దృష్టి అలాంటిది. కనుక మనం ఇది చూసి ఇది కావాలనుకుంటాం, కానీ వెనకాల ఏది కొట్టబోతుందో మనకేం తెలుసు. అందుకే తెలివైన వాడు ఏం చేశాడంటే అభిరక్షతు అంటాడండి, సంపూర్ణముగా రక్షించుగాక. ఎంత జగ్గా చెప్పారండి. ఈ అభిరక్షత అనే మాట ఎలా వేశారంటే విష్ణు శాస్త్రంలో, ఇది మొత్తం 1008 నామాలకి లింక్. ఇది విశ్వం అభిరక్షతు, విష్ణు అభిరక్షతు, వషట్కార అభిరక్షతు, భూత భవ్యోత్ప్రభు అభిరక్షతు. అంటే 1000 నామాల వాడు నన్ను రక్షించుగాక. ఇప్పుడు మీకు 1000 నామాలకి కలిపి ఒక ఫార్మ్ చూపిస్తున్నాడు. చిట్ట చివరికి ఎలా ఉన్నాడంటే వనమాల ధరించి ఉన్నాడు, చతుర్భుజాలు పట్టుకుని ఉన్నాడు, చతుర్భుజాల్లో శంఖము చక్రము గద పద్మము ధరించి ఉన్నాడు. నేను పద్మం అనేది ఇదివరకు శ్లోకాల నుంచి కూడా తీసుకున్నాను. పద్మి పద్మని భేక్షణ పద్మం పట్టుకున్నాడు. భుజానికేమో ధనుస్సు వేలాడుతోంది, శార్ంగం అనేటువంటి ధనుస్సు. మొల దగ్గర అంటే కటి దగ్గర ఖడ్గం ఉంది, నందకం అనే ఖడ్గం. ఇలా ఉన్న స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానించండి. విష్ణువు ఆయన తత్వము చెప్తున్నప్పుడు ఇట్ అబ్స్ట్రాక్ట్, కానీ ఇప్పుడు ఆయన ఫార్మ్ మీకు చెప్తున్నప్పుడు ఆహా అని నమస్కారం పెట్టారా లేదా? ఫార్మ్లెస్ భగవంతుడు, కానీ ఫార్మ్తో కొలుచుకుంటే తప్పేం లేదు. ఆయన రూపాన్ని ఒక్కసారి చూడండి. ఇప్పుడు రూపం నుంచి రూపం లేని తత్వం వైపు ఎలా వెళ్ళాలో చూపిస్తా. వనమాలి, గది, షాంగి, మన వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పిన అర్థాలే మీకు చెప్తున్నాను. ఇక్కడ స్వామి ధరించిన ఆయుధాలు ఒక్కొక్కటి చూద్దాం. ఒక చేత్తో చక్రం, ఒక చేత్తో శంఖం పట్టుకున్నాడు ఆయన. ఈ రెండు చూడండి, చక్రము శంఖము. చక్రము దేనికి సంకేతం అంటే అగ్నితత్వం, తేజస్తత్వం, సుదర్శనం. స్వామి చక్రానికి సుదర్శనం అనే పేరు. ఇవి మామూలు ఆయుధాలు కావండి, వీటిని స్మరణ చేస్తే మనల్ని రక్షిస్తాయి. అందుకే పంచాయుధ స్తవం అని ఉంది, చక్రం సదాహం శరణం ప్రపంచ ప్రొటెక్ట్ చేస్తాయి, అంబరీషుణ్ణి కాపాడింది. అంతేకాదు ఈ చక్రాలు విష్ణు చైతన్యంతో ఉంటాయి. స్వామి ఆయుధాలన్నిటికీ కూడా ఎనర్జీ ఉంది, ఎందుకంటే ఆయనే వాటి యొక్క స్వరూపం. అందుకే చేతిలో ఉన్న చక్రము సుదర్శనం దాని పేరు. సుదర్శనం అనే దానికి ఫిలాసాఫికల్ మీనింగ్ అంటే సుదర్శనం అంటే మంచిని చూడగలగడం, ఏది మంచో దాన్ని చూడగలిగే అవుట్లుక్ అది ఇస్తుంది, అది జ్ఞానం. అది సుదర్శనం అనేది జ్ఞానం. అంతేకాదు తేజస్తత్వం సుదర్శనం. ఇప్పుడు విష్ణుమూర్తిని మీరు ధ్యానం చేస్తే, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, ఇది కదా అర్థం. అందుకే చతుర్భుజుడు, నాలుగు భుజాల వాడు. నాలుగు భుజాలు ఎందుకుంటాయండి దేవుళ్ళకి? మిమ్మల్ని ఎవరైనా అడగచ్చు, హిందూ దేవుళ్ళకి నాలుగు భుజాలు ఎందుకుంటాయి అని. నాలుగు ఉన్న వాళ్ళు ఉన్నారు, 8 చేతుల వాళ్ళు ఉన్నారు, 18 చేతుల వాళ్ళు ఉన్నారు మనకి. ఏమిటి ఇందులో జ్ఞానము మీరు ఆలోచించండి. నాలుగు చేతులు అంటే ఏమిటి? నాలుగు చేతులు అన్నప్పుడు ఇక్కడ జామెట్రికల్ గా మీరు ఆలోచిస్తే సర్కిల్ స్క్వేర్ రెండున్నాయి. సర్కిల్ ఇన్ఫినిటీకి సంకేతం, అంతే కదా. ఒక వృత్తము అనంతత్వానికి సంకేతము. అందుకే విష్ణువుకి సహస్రాక్ష సహస్రపాత్ అని కూడా ఉన్నది. ఆయన అనంతుడు అని చెప్పడానికి వృత్తాకారం ఉన్నది. ఇక స్క్వేర్ ఎక్స్పాన్షన్, మనకి మ్యాథమెటికల్గా కూడా ఆలోచించినట్లయితే సర్కిల్ని సాగదీస్తే ఎక్స్పాండ్ చేస్తే స్క్వేర్ అవుతుంది. నాకంటే జ్ఞానం ఉన్న పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రంగంలో, అవునా లేదా? మీరైనా చెప్పచ్చు. సర్కిల్ ఎక్స్పాండ్ చేస్తే స్క్వేర్ అవుతుంది, అవునా లేదా? కనుక అనంతమైన విష్ణుతత్వం విశ్వంలో వ్యాప్తి చెందినప్పుడు చతుర్భుజములుగా దాన్ని సింబలైజ్ చేశారు. ప్రతి దేవత యొక్క ఫార్మ్ ఇట్స్ ఎ సింబాలిజం టు ద కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ కదొక ప్రతీకవాదం, గుర్తుపెట్టుకోండి. అందుకే చతుర్భుజాలు అంటే ఎంత భగవత్తత్వమైనా మనం ఎలా చూస్తాం, నాలుగు దిక్కుల్లో వ్యాపించిందే చూస్తాం. 4 డైరెక్షన్స్, నాలుగు దిక్కుల్లో వ్యాపించింది. అందుకు స్వామి నాలుగు చేతులు వాడు, అది చతుర్భుజాలంటే సంకేతం. ఇంకా అష్టభుజాలు, అష్టభుజాలంటే నాలుగు దిక్కులే కాకుండా కార్నర్స్ కూడా కలపండి. ఆగ్నేయం ఈశాన్యం అంటే మీకు ఇంగ్లీష్లో తెలిసిన నార్త్ ఈస్ట్ ఇత్యాదులు, ఈ నాలుగు నాలుగు కలిపితే 8. దశభుజాలు చెప్పారు శివుడికి. దశభుజ అంటే 8 కాక ఊర్ధ్వము అధా, పైన క్రింద ఇంతటా వ్యాపించినటువంటిది అని చెప్పినప్పుడు దశభుజాలు. అయితే ప్రధానంగా నాలుగు దిక్కులు అన్నప్పుడు నాలుగు చతుర్భుజాలు. అంతేకాదు ప్రతి జీవుడికి నాలుగే నాలుగు ప్రయోజనాలు ఉన్నాయని మన సంస్కృతి చెప్తుంది. ధర్మ అర్థ కామ మోక్ష, మనకు కావలసినవన్నీ నాలుగులోనే పెట్టారు. ధర్మము అర్థము కామము మోక్షము. ధర్మము అంటే
కట్టుబాట్లో ఉన్న జీవన విధానం, నైతికత, ఇవన్నీ. అర్థము అంటే సంపాదన, కామము అంటే కోరిక, మోక్షం అంటే సాల్వేషన్. ఈ నాలుగే ప్రతి జీవుడికి కావాలి. ఈ నాలుగు నేను ఇస్తానని చెప్పడానికి నాలుగు చేతులు పట్టుకున్నట్టండి, అది కూడా అంతరార్థం. చతుర్భుజాలు దానికి సంకేతం. ఇక ఈ చతుర్భుజాల్లో ఆయన పట్టుకున్న ఆయుధాలు చూడండి, పట్టుకోవడం అంటే అర్థం తన కంట్రోల్లో ఉన్నాయని అర్థం. అగ్నితత్వం పట్టుకున్నాడు దీంట్లో, అగ్ని ఫైర్, అగ్ని అక్కడ పట్టుకున్నాడు. ఇటు శంఖం పట్టుకున్నాడు. శంఖం దేనికి సంకేతం అంటే జలం, జలంలోంచి వచ్చింది శంఖం. శంఖం కాన్స్ అంటారు, ఇది జలం నుంచి వస్తుంది. కనుక అపాం తత్వం ధరవరం, భాగవతంలో వచనాలు ఇవి. తేజస్ తత్వం సుదర్శనం, అగ్నితత్వాన్ని అక్కడ పట్టుకున్నట్ట జలతత్వాన్ని ఇక్కడ పట్టుకున్నాడు. ఈ రెండింటిని ధరించి ఉన్నాడు. మీరు చూసినట్లయితే అందులోనే మరొకటి ఉంది, శంఖంలో ఊదితే శబ్దం వస్తుంది అవునా లేదా, సౌండ్. సౌండ్ వ్యాపించాలి అంటూ ఉండవలసింది ఎయిర్, అది ఉండాలి. అందుకే శంఖంలో వాయుతత్వం కూడా కలిసి ఉన్నది. ఆయన ఊదినప్పుడు ఆ గాలినే లోపల పంపిస్తాడు, శబ్దం బయటకు వస్తున్నది. కనుక జలతత్వ వాయుతత్వములు శబ్దతత్వము సౌండ్. ఇప్పుడు మనకెప్పుడు భూతముల ప్రకారం కలిస్తే మూడు భూతాలు వచ్చాయి, జల వాయు తర్వాత అగ్నితత్వములు మూడు వచ్చాయి. ఇంకోటి ఉన్నది, ఇటు సుదర్శనం దేనికి సంకేతం అంటే లైట్ ఎనర్జీ, లైట్ కాంతి శక్తి. సృష్టిలో మనకి రెండే ఉన్నాయి, దృశ్య శ్రవ్య, ఈ రెండు శక్తులు ప్రధానం. దృశ్య అంటే కంటికి కనిపించేది, శ్రవ్య అంటే చెవికి వినిపించేది. ఈ రెండు ప్రధానమైన శక్తులు అవునా కదా. కంటికి కనిపించేది అంటే లైట్, కాంతి వల్లనే ఒక వస్తువును మనం చూడగలం. ఒక వస్తువు రూపం అనేది ఉంటుంది, అగ్ని వల్లనే రూపం వస్తుందని వైదిక సంస్కృతి చెప్తోంది. అంతేకాదు రెండవది శబ్దం, అంటే సౌండ్ ఎనర్జీ అండ్ లైట్ ఎనర్జీ. దీన్నే నామరూపాత్మక జగత్ అంటారు. నామ జగత్తుకి శబ్దము, రూప జగత్తుకి కాంతి ప్రతీక. అందుకే సృష్టిలో ఉన్న లైట్ అండ్ సౌండ్ ఈ రెండుకి ప్రతీకలుగానే ఆయన సుదర్శన చక్రాన్ని ఇటువైపు శంఖాన్ని పట్టుకున్నాడు. ఈ శంఖం శబ్దతత్వానికి సంకేతం. అందుకే ధ్రువుడికి ఆ శంఖం తగిలించగానే అతనిలోంచి జ్ఞానం వచ్చింది. అక్కడ శంఖానికి అంత విశేషం ఉందండి. తర్వాత కింద ఉన్న చేతుల్లోకి రండి, గద పట్టుకున్నాడు. ఇక్కడ శంఖానికి పేరు పాంచజన్యం, గదకి పేరు కౌమోదకి. ఈ పేర్లను చెప్తే ఒక అద్భుతమైన మహిమ ఉంది, మంత్రం ఉంది, అందుకే పేర్లు చెప్తున్నాను మీకు. కౌమోదకి గద పేరు అది. గద అంటే మీకు తెలుసు కదా దేనికి సంకేతం అంటే, అది స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా బరువు, ఎత్తడమే మహాకష్టం. ఆ దేనికి సంకేతమో భాగవతం చెప్పింది. ఇవన్నీ నేను శాస్త్రాధారంగా చెప్తున్న నిర్వచనాలే. భాగవతం చెప్తున్నది ఏంటంటే ఓజస్ తేజోమయో గదహ. అది ఆ గద దేనికి సంకేతం అంటే ఓజస్సు తేజస్సు రెండిటికి సంకేతం అంట. ఇందాక మనం చెప్పాం ఓజస్ సహశక్తి అని. ఓజస్ అంటే బలం, ఈ ప్రపంచాన్ని పట్టగలిగే బలం అయినది. ఇంత బరువు అయిన ప్రపంచాన్ని మోస్తున్నా అంటే ఎంత ఎనర్జీ ఉందని. కానీ ప్రపంచాన్ని మోయగలిగే ఎనర్జీకి సంకేతంగా పట్టెట్టాయన ఆ గదని. అంతేకాదు గద మీరు చూసినట్లయితే ఆ బరువు అంతా కూడా మనల్ని భరిస్తున్నటువంటి భూతత్వానికి సంకేతం, పృథ్వీతత్వానికి. పంచభూతాల్లో పృథ్వీతత్వం అక్కడ చెప్పబడుతున్నది. కనుక ఇప్పుడు మీకు ప్రధానంగా జల వాయు తేజ పృథ్వీ మొత్తం ఇప్పటికీ ఎన్ని భూతాలయ్యే, నాలుగు భూతాలు చెప్పాను. ఐదవ భూతం చెప్తున్నాడు. ఇదంతా నేను చెప్తున్నది ముందు నుంచి శాస్త్రాధారంగానే అని గట్టిగా చెప్తున్నాను. నభో నభస్తత్వమసిం అని భాగవతం చెప్తున్నది. ఆయన పెట్టుకున్న నందకం అనే ఖడ్గం ఉన్నదే, అది ఆకాశతత్వానికి సంకేతము అని చెప్పేది. ఇక్కడ నభస్తత్వం ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామిని చూసినట్లయితే ఆయన మొల దగ్గర ఒక కఠారు ఉంటుంది, అదే ఖడ్గం. అంటే అన్నమయ్య కీర్తించారు కదా, ముంగై మురాలును అదే, మొల కఠారును అదే, బంగారు నిగ్గులవన్నీ పట్టుబట్టదే అని కీర్తించారు ఆయన. ఆ ఖడ్గం అక్కడ ధరించుంటాడు మొలకి, అది కటారు. దాని పేరు నందకము. నందకం అనేటువంటి ధనుస్సుని పట్టుకున్నట్ట ఇది చక్క ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఇది దేనికి సంకేతం అంటే ఆకాశతత్వానికి. అంటే ఖడ్గం దేన్నైనా సరే శూన్యం చేయగలదు. ఆ శూన్యమైన ఆకాశతత్వానికి ప్రతీకగా దాన్ని పట్టుకున్నాడు అని అర్థం. ఇప్పటి వరకు పంచభూతతత్వాలు చెప్పబడ్డాయి. ఇక ఆయన భుజానికి వేలాడుతున్న ధనుస్సు చూడండి, శార్ంగ ధనువు. నిజానికి ధనుస్సు పట్టుకున్న విష్ణు మనకి ఎప్పుడైనా ఏ రూపంలోనే మీకు కనబడ్డాడా? శంఖచక్రాలు శంఖచక్రాలు విష్ణువే తప్ప ధనుస్సు పట్టుకున్న విష్ణు ఉన్నాడా? ఉన్నాడు రామచంద్రమూర్తి. కేవలం ధనుస్సు శాంగధను పట్టుకున్న కోదండరాముడిని ఒకసారి ధ్యానించండి. ఇది దేనికి సంకేతమో చెప్పారు. ఇవన్నీ సింబల్స్. మన భాగవత రూప మన భగవద్ రూపాలన్నీ కూడా ప్రతీకలు, ప్రతీకలు. ఇది తెలుసుకోండి, సంకేతవాదము. ఈ ధనుస్సు దేనికి సంకేతం అంటే కాలస్వరూపం అన్నారు. కాలంట ధనుస్సు, కర్మలు బాణాలు. చూడండి ఎంత బాగా చెప్పారు ఇక్కడ. అంటే సృష్టిలో ఏ అనుభవమైనా మీరు కావాలనుకున్నప్పుడు రాదు, అది రావాలన్నప్పుడు వస్తుంది అవునా లేదా.
మీరు ఆలోచించండి, ఏ టైంకి ఏది రావాలో అది వస్తుంది. కనుక ప్రతి కాలరూపమైనటువంటి ధనుస్సులోంచే ప్రతి అనుభవం వస్తుంది. ఇందుకు వర్ణించేవే ఆయుధాలని. ఎప్పుడు ఏం జరగాలో అది అప్పుడు జరుగుతున్నది అంటే ఆ కాలరూపంతోనే అనుభవాలనే బాణాలు వేస్తున్నాడు ఆయన. అందుకు కాలరూపమే కాలరూప ధనుష్యాంగహ అన్నారు. కాలరూపమైనటువంటి ధనుస్సు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ రూపం అంతా ఒక్కసారి ధ్యానించండి. వనమాలి, వనమాలి చెప్తాను ఇంకా ఉంది. గది, షాంగి, శంఖి, చక్రీచ, నందకి, మొత్తం ఆయుధాలన్నీ వర్ణించారండి. ఎందుకంటే రక్షించేవి అవి గనక వాటిని మనం ధ్యానిస్తున్నాం. దాని తర్వాత వనమాల, ఎంత అందమైన వనమాలండి. ఆ జాను లంబిని మాల సర్వర్తు కుసుమోజ్వల అని వర్ణించింది విష్ణు పురాణం. ఆయన వేసుకున్నటువంటి మాల ఎంత ఉందంటే ఈ మోకాళ్ళు దాటిపోతుందిట, అంత విశాలమైనటువంటి మాల వేసుకున్నాడు. ఆ మాలలో రకరకాల కుసుమాలు ఉన్నాయి, అనేక రకాల కుసుమాలు. ఈ కుసుమాలతో ఉన్న మాల దేనికి సంకేతమో చెప్పారు. ఇది కొంచెం ఫిలాసాఫికల్ హైట్స్ లోకి తీసుకెళ్తాడు ఇక్కడ. నానా గుణమయీ మాలాం, నానా గుణమయమైనటువంటి మాల మాయాశక్తికి సంకేతం అన్నారు ఇక్కడ. అంటే సృష్టిలో రకరకాల గుణాలు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు మీకు తెలియంది కాదు, చాలా మందికి తెలుసు ఇక్కడ. ఈ సత్వరజస్తమో గుణాలకి మూడు కలర్స్ చెప్పారు మన వాళ్ళు. ఏంటి? సత్వానికి తెలుపు, రజస్సుకు ఎరుపు, తమస్సుకు నలుపు. సృష్టి అంతా మూడింటితోనే ఉంది, పెద్ద ఫిలాసఫీ. ఈ మూడు గుణాలతోనే ప్రపంచం అంతా ఉంది. షేడ్స్ ఉన్నాయంతే. ఒక రెడ్ అని చెప్పిన రెడ్ లో బ్లడ్ రెడ్, పింక్, ఇలాంటి షేడ్స్ చాలా ఉన్నాయి కదా. అలాగే ఈ మూడు గుణముల నుంచే అన్ని ఏర్పడుతున్నాయి. అజా మేకాం లోహిత శుక్ల కృష్ణాం అని వేదమే చెప్తున్నది. కనుక సృష్టిలో సత్వరజస్తమో గుణమయమైనటువంటి మాయతోని ప్రపంచమంతా నడుస్తున్నది. ఈ రకరకాల రంగులతో కూడిన మాయామయమైనటువంటి గుణములతో నడపబడుతున్న ప్రపంచము నన్ను ఆధారం చేసుకునుంది అని చెప్పడానికే మాల వేసుకున్నట్ట. ఆ మాల దేనికి సంకేతం అంటే రకరకాల గుణములతో కూడిన ప్రకృతి శక్తికి సంకేతమే మాల. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన దేవతలు కేవలం నమస్కారం పెట్టే రూపాలు మాత్రమే కాదు, వాటి వెనకాల ఒక తత్వం ఉంది అని మీకు తెలుస్తుంది. కనుక విగ్రహం ద్వారా మనం తత్వాన్ని ఆరాధన చేస్తున్నాం. వనమాలి, గది, షార్ంగి, శంఖి, చక్రీచనందకి, శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో భిరక్షతు. ఇప్పుడు నారాయణ, వాసుదేవ, విష్ణు చిట్ట చివరికి మూడు పేర్లు చెప్పారు. ఈ మూడు పేర్లు విష్ణు సహస్రనామాల్లో మూలమైన పేర్లు. నారాయణుడు, నారం అంటే జీవ సమూహం, అయనం అంటే దిక్కు అని అర్థం. సర్వజీవులకి దిక్కైన వాడు, ఇది ఒక అర్థం. అలాగే వాసుదేవ అంటే అంతటా వసించి ప్రకాశించేవాడు. విష్ణు అంటే వ్యాపించినవాడు. నారాయణ, వాసుదేవ, విష్ణు, ఈ మూడు నామాలకి చాలా శక్తి ఉంది. అందుకే విష్ణుగాయత్రిలో నారాయణ య విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని మూడే చెప్తాం అక్కడ. శ్రీమన్నారాయణ, శ్రీ అనే మాట వేశారండి. శ్రీ అంటే ఇక్కడ పరమాత్మ యొక్క అనంతమైన శక్తిని, ఆ శక్తి వల్ల మనకు అందరికి ఐశ్వర్యాలు ఇవన్నీ లభిస్తున్నాయి. దాన్ని మనం శ్రీ అన్నాం. ఆ శ్రీని లక్ష్మీదేవి అన్నాం, ఇంకోటి కాదు ఇక్కడ. అందుకే శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో భిరక్షతు. కనుక ఈ శ్లోకంలో మీరు చూస్తే శ్రీ లక్ష్మిని తెలియజేస్తుంది. నారాయణుడు ఉన్నాడు, వాసుదేవుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు. కనుక లక్ష్మీనారాయణుడు ఉభయ స్వరూపాన్ని మొత్తంగా ఒక్క శ్లోకంలో చిట్ట చివరిగా చెప్పాడు. అలాంటి విష్ణు మనల్ని రక్షించుగాక అని మొత్తం అన్ని శ్లోకాలు రోజు చదువుకోవచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా వనమాలి గదీశానికి మాత్రం మర్చిపోవద్దు. ఇందులోనే మీకు విశ్వమంతా వ్యాపించిన విష్ణువు యొక్క సర్వస్వరూపాన్ని చెప్పారు. పంచభూతాలు ఆయన యొక్క నియామకంలో ఉన్నాయి. శబ్దశక్తి, కాంతిశక్తి ఆయన నుంచి ఉన్నది. కాలశక్తి ఆయన అధీనంలో ఉన్నది. ఇన్ని చెప్తూనే ప్రకృతి అంతా ఆయన అలంకారంగా ధరించి ఉన్నటువంటి వాడు అనే భావాన్ని కూడా చెప్పారు. అటువంటిది విష్ణు సహస్రనామం పూర్తయిపోయిందా? అవుతుంది. పూర్తి చెయ్యాలి గనక పూర్తవుతుంది. ఇదండి విష్ణు సహస్రనామం యొక్క ఆంతర్యం. ఇంత చక్కగా తెలియజేస్తూ మొత్తం వేదముల, పురాణముల, భగవతత్వాన్నంతటిని ఒక్క చోట చెప్పి విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యం ఒక్క చోట పెట్టడం దీని యొక్క వైశిష్ట్యం. అటువంటి విష్ణు సహస్రనామ వైభవాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. మీకు రేపటి రోజున ఏ విషయం అనేది మళ్ళీ ప్రకటిస్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ స్వస్తి.